నమస్తే మాస్టర్స్ ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళందరికీ ఆత్మ వందనాలు 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ అన్న అద్భుతమైన రచనకి తెలుగు వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం మాస్టర్స్ ఇవాళ 8వ వారం 8వ ఎపిసోడ్ లోకి వచ్చాము 7 వారాలు ఎంతో అద్భుతంగా ఈ టాపిక్ మొదలుపెట్టి ముందుకి చక్కగా తీసుకొచ్చాము మాస్టర్స్ ఇన్ఫైనైట్ సోల్ ఫీలింగ్స్ అనంతమైన ఆత్మానుభూతుల గురించి మనం మాట్లాడుకుంటూ గత వారం సగంలో ఆపాం మాస్టర్స్ అక్కడి నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం గత వారం చెప్పినట్టు మొదటి కొన్ని చాప్టర్స్ లో కాన్సెప్ట్స్ చాలా అబ్స్ట్రాక్ట్ గా ఉంటాయి మాస్టర్స్ అంటే ఒక్కొక్కసారి అర్థం అవుతున్నట్టే ఉంటుంది కానీ మళ్ళా ఎన్నెన్నో ప్రశ్నలు అలా ప్రశ్నలు వచ్చినప్పుడే మనకి దాని సమాధానం తెలుసుకొని తద్వారా మనం ఎదుగుతాం మాస్టర్స్ సో మొదటి కొన్ని చాప్టర్స్ మన అభివృద్ధి కోసం మన కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోవటం కోసం మాస్టర్స్ ఒక్కసారి ఆ బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ అయితే మనకి ఈ పుస్తకం తర్వాత ఎంతో సులువుగా ఉంటుందని నేను గత కొన్ని వారాలుగా మీతో చెప్తున్నాను సో ఇవాళ మనం ఇన్ఫైనైట్ సోల్ ఫీలింగ్స్ అన్న చాప్టర్ కంటిన్యూ చేస్తున్నాము ఇన్ఫైనైట్ సోల్ ఫీలింగ్స్ అంటే అనంతమైన ఆత్మానుభూతులు గత వారం చివర్లో మనం చెప్పుకున్నది ఏమిటంటే ఈ ఆత్మానుభూతులు ఏవైతే ఉన్నాయో అవి భౌతిక తలం మీద వేరే వేరే తీవ్రతతో అనుభవిస్తున్నాము అంటే ఆత్మానుభూతులు అన్ని ఒకే తీవ్రతతో మనం అనుభవించట్లేదు ఆత్మానుభూతులు ఒక్కొక్కటి ఒక్కొక్క తీవ్రతతో ఈ భౌతిక తలంలో అనుభవిస్తున్నాము ఎందుకు ఆ తీవ్రతలో తేడా అంటే ఇది మనం గత వారం చెప్పుకొని ఆపుకున్నాం మాస్టర్స్ కంటిన్యూటీ కోసం ఒకసారి మీకు గుర్తు చేయటం కోసం అక్కడి నుంచి మొదలు పెడుతున్నాను ఎందుకు ఇవి వేరే వేరే తీవ్రతలో అనుభవిస్తామంటే ఆత్మ చైతన్యం మన శరీరం మన మనస్సు చైతన్యంతో ముడిపడినప్పుడు ఈ ఆత్మానుభూతులు యథార్థంగా మనం అనుభవించలేము అప్పుడు ప్రశ్న మనకు వస్తుంది యథార్థంగా అనుభవించాలంటే ఏమి చేయాలి అది కూడా మనం చెప్పుకున్నాము మనస్సు గనక ప్రశాంతంగా ఉంటే ప్రశాంతమైన మనస్సు ఉన్న శరీరం ఎంతో రిలాక్స్డ్ గా ఉంటుంది అలా రిలాక్స్ గా ఉన్న శరీరంలో ప్రతి ఆత్మానుభూతి ఎంతో సులువుగా ఎంతో జీవంతో అనుభవించవచ్చు అదే మనస్సు గనక అతలాకుతలం అవుతున్నప్పుడు ఎన్నెన్నో బాధలకు గురవుతున్నప్పుడు మనస్సుతో సమానంగా శరీరం కూడా యాజిటేట్ అవుతుంది యాజిటేట్ అంటే అది కూడా ఎంతో వ్యథని పొందుతుంది అలాంటప్పుడు అలాంటి మనస్సు శరీరం ఉన్నప్పుడు ఈ ఆత్మానుభూతులు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కసారి యథార్థంగా మనం అనుభవించలేము ఎందుకంటే అవి ఒక పొరతో కప్పిబడి ఉంటాయి ఎలాంటి పొరతో మన శరీరం అనుభవిస్తున్న బాధ ఏదైతే ఉందో మన శరీరం బాధ ఎందుకు అనుభవిస్తోంది ఎందుకంటే మన మనస్సు బాధకి గురైంది కాబట్టి అదే కదా చెప్తున్నాం బాధగ్రస్తమైన మనస్సు శరీరాన్ని కూడా బాధ పెడుతుంది అలాంటి పరిస్థితిలో ఆ శరీరంలోని అనుభూతులు ఏవైతే బాధతో గ్రస్తమై ఉంటాయో అవి ఆత్మానుభూతుల మీద ఒక తెరలాగా వేసేస్తాయి అలాంటప్పుడు ఆ మనస్సు కూడా ఎన్నో విభజనలు అయిపోతాయి అంటే ఎన్నో భాగాల కింద విభజించబడుతుంది అలాంటి ముక్కలు ముక్కలైన మనస్సుతో ఆత్మానుభూతులు యథార్థంగా మనం అనుభవించలేము అది చెప్పుకొని మనం ఆపాం మాస్టర్స్ అయితే
రచయితకి కలిగిన ప్రశ్న ఏమిటంటే, మీకు గత లాస్ట్ టైం మనం ఏ క్వశ్చన్ తో ఆపామో మీకు గుర్తుందో లేదో మాస్టర్స్, మనం ఈ లాస్ట్ వీక్ మనం చెప్పుకున్న ఆఖరి ప్రశ్న ఏమిటంటే, మనం ప్రేమించే వాళ్ళు బాధపడితే మనకి బాధ ఉంటుంది కదా, ఆ ప్రశ్నకి మనం సమాధానం చెప్పుకుంటూ ఫినిష్ చేశాం. దాన్నే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ రచయిత అడుగుతున్నారు, ఒకళ్ళు బాధపడితే సహజమే కదా మనకి వాళ్ళ పట్ల సానుభూతి కలగటము. ఉదాహరణకి మళ్ళీ ఆయన ఉదాహరణ కూడా ఇస్తున్నారు, మళ్ళీ మనకు అర్థం కాదేమో ఆయన చెప్తున్న డిస్కషన్, ఆ సంభాషణ అర్థం కాదేమో అని ఇంకొంచెం ఉదాహరణ ఇస్తూ, మన స్నేహితుడు గాని మన చుట్టం గాని మన ఫ్యామిలీలో ఎవరైనా పోయినప్పుడు ఎంతో బాధకి గురవుతాం. అంతకంటే బాధ ఏముంటుంది మాస్టర్స్? మనం మన జీవితంలో ఏది అందరికంటే బాధ అంటే ఒక చావే. మనకి మనిషికి చావు కంటే మించింది ఆలోచించలేము. సో అందుకనే అంత ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ అడుగుతున్నారు ఈయన. సో అలాంటప్పుడు, అలాంటి బాధ కలిగినప్పుడు, మనకి కావలసిన వాళ్ళకి అలాంటి బాధ కలిగినప్పుడు వాళ్ళ పట్ల సానుభూతి కలగటము సహజమే కదా. మాస్టర్స్ మ్యూట్ లో పెట్టుకోండి, నా చేత పదే పదే చెప్పించుకోకండి. సో ఈ ప్రశ్నకి అమ్మ సమాధానం చెప్తోంది, సానుభూతి చూపించటం అందులో తప్పేమీ లేదు. సానుభూతి చూపించినప్పుడు లేదా మనకి సానుభూతి కలిగినప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే, సానుభూతి కలిగినప్పుడు బ్రహ్మానందం ఉండదు. అందుకనే కదా ఈ ప్రశ్న ఆయన అడుగుతున్నారు, ఒకళ్ళు బాధకి గురైనప్పుడు, ఎవరో కాదు మనకి కావలసిన వాళ్ళు బాధకి గురైనప్పుడు మరి మన మనస్సులో వాళ్ళ పట్ల సానుభూతి అనే అనుభూతి వస్తుంది కదా. సానుభూతి వచ్చినప్పుడు మనకి ఆనందం ఉండదనే అనుకుంటున్నాం. దానికి అమ్మ చెప్తోంది, సానుభూతి నువ్వు పొందితే దానికి అర్థం నువ్వు నీ బ్రహ్మానందాన్ని కోల్పోయావని కాదు. అంటే ఇంకొక మనిషి నీకు కావాల్సిన వాడు బాధపడుతున్నా, నువ్వు వాళ్ళకి సానుభూతి చూపిస్తున్నా, నీ బ్రహ్మానందం ఎక్కడికి వెళ్ళలేదు. ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఉన్నారో, ఎన్లైటెన్డ్ వన్స్ అంటే బ్రహ్మజ్ఞానులు అనుకోవచ్చు, ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు అనుకోవచ్చు, ఎవరైతే ఆ పరిస్థితిలో ఉంటారో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు బాధపడుతున్నా వాళ్ళు బాధకి గురి కారు. ఈ మొత్తం ప్రశ్నలు బాధ నుంచి మొదలైనే మాస్టర్స్. ఆ గత వారం ప్రశ్న ఏమిటంటే, మనకు కావలసిన వాళ్ళు బాధపడుతున్నప్పుడు మనం కూడా బాధపడతాం కదా. దానికి అమ్మ చెప్పుకొచ్చింది, ఇంకొంచెం క్లారిఫికేషన్ అడుగుతున్నారు ఇక్కడ రచయిత. మరి ఇంకొకళ్ళు బాధపడుతుంటే ఓకే, మనం బాధపడకపోవచ్చు, కానీ సానుభూతి అయినా పడతాం కదా, అలాంటప్పుడు బ్రహ్మానందం ఉంటుందా అంటే, అమ్మ చెప్తోంది బ్రహ్మజ్ఞాని గాని ఆత్మ సాక్షాత్కారం అయిన వాళ్ళు, అవతల వాళ్ళు బాధపడుతున్నా వాళ్ళ బ్రహ్మానందం ఎక్కడికి పోదు. వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళ బాధను పంచుకున్నా వాళ్ళ ప్రిమార్డియల్ జాయ్, బ్రహ్మానందానికి ఏ నష్టం కలగదు. నిజమైన సానుభూతి అంటే ఒకళ్ళ మీద ఆధారపడటం కాదు. ఏ సానుభూతి అయినా ఇంకో మనిషికి మనం చూపించినప్పుడు అది చూపులో గాని, ఒక సానుభూతైన నవ్వులో గాని, లేకపోతే మనం ఒకళ్ళకి సానుభూతి చూపించినప్పుడు వాళ్ళని దగ్గరికి తీసుకోవటం గాని, లేదా ఎవరైతే పోయారో వాళ్ళ గురించి మనం వాళ్ళ మధుర స్మృతులు మళ్ళా వాళ్ళ దగ్గర చెప్పటం గాని, ఇలా మనం సానుభూతి ఎన్నో రకాలుగా మనం చూపిస్తాము. ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఉంటారో, ఎవరికైతే ఆత్మ సాక్షాత్కారం అయిందో వాళ్ళకి బ్రహ్మానందం ఉన్నట్టే కదా మాస్టర్స్. వాళ్ళు
ఈ బ్రహ్మానందం సానుభూతి చూపిస్తున్నప్పుడు, ఒకళ్ళకి కరుణ చూపిస్తున్నప్పుడు కూడా వాళ్ళ బ్రహ్మానందానికి ఏమీ కరువు ఉండదు. అంటే మనం ఒక్కసారి ఇది ఆలోచించాల్సిన విషయమే మాస్టర్స్. ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని ఆలోచిద్దాం. కావలసిన వాళ్ళు బాధపడుతున్నారు, ఎవరో పోయారు, వాళ్ళు బాధపడుతున్నారు. సానుభూతి చూపించాల్సిన సమయం ఉంది. వాళ్ళకి సానుభూతి చూపిస్తున్నప్పుడు మనం బాధపడుతున్నామా వాళ్లతో పాటి? అది మనం ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ అమ్మ చెప్పింది, నువ్వు సానుభూతి చూపించినప్పుడు కూడా నీ బ్రహ్మానందంకి ఎటువంటి నష్టం లేదు. దానికి అమ్మ ఉదాహరణ కూడా చెప్తోంది. జీసస్ గురించి అమ్మ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తోంది. మనం అనుకుంటున్నాం సరస్వతి అమ్మ చెప్తోంది కదా, మరి జీసస్ గురించి చెప్తోంది ఏమిటి అని మనకి డౌట్ రావచ్చు. కానీ మాస్టర్స్, ఆ ఎనర్జీ రెల్మ్లో, ఆ శక్తి తలాల్లో ఉన్నప్పుడు ఈ పేర్లు, ఈ మతాలు, ఈ విభజనలు ఆ శక్తి క్షేత్రాల్లో, శక్తి లోకాల్లో ఉండవు కదా మాస్టర్స్. అన్ని డివైన్ ఎనర్జీసే. సో చూడండి, అక్కడ డివైన్ ఎనర్జీస్కి ఎటువంటి భేదాలు లేవు. సో ఇక్కడ అమ్మ జీసస్ ఎగ్జాంపుల్ ఇస్తూ చెప్తోంది, ఎప్పుడైతే జీసస్ ఆ ఏకత్వానికి, ఏ ఏకత్వానికి, ఆ దేవుడు అనుకోండి, ఆ పరమ చైతన్యం అనుకోండి, ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు, ఆ పరమ చైతన్యం చూపించే ఏకత్వానికి ఎప్పుడైతే జీసస్ సమర్పణ చేశారో, ఆ సమర్పణ చేసిన తర్వాతే ఆయన ఎవరికి సానుభూతి చూపించగలిగారు? అందరికి చూపించారు. కానీ ఎవరైతే ఆయన్ని క్రాస్ మీద ఎక్కించారో వాళ్ళ బాధకు కూడా ఆయన సానుభూతి చూపించగలిగారు. అంటే ఏంటి? ఆ ఏకత్వానికి సమర్పించుకున్నప్పుడు, ఆ ఏకత్వంలో ఒక్కటైనప్పుడు. ఏకత్వానికి సమర్పించుకోవటం అంటే ఏంటి మాస్టర్స్? ఏకత్వానికి సమర్పించుకోవటం అంటే మనలోని ఏకత్వం కనెక్షన్ని గుర్తించటం. ఫస్ట్ మనకి ఆ ఏకత్వానికి కనెక్షన్ ఉందని మనం గుర్తిస్తే కదా మాస్టర్స్, అక్కడ మనకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఏకత్వం అనేది మన అందరిలో ఒకటే ఉంది, మనం అందరం ఏదో రకంగా కనెక్టెడ్ గా ఉన్నాము అని ఫస్ట్ మనం గుర్తిస్తే అప్పుడు దానికి మనం సమర్పించుకోగలం. సమర్పణ అంటే ఏంటి? ఇంకా దానికి మనం ప్రతిరోధం ఉండదు, రెసిస్టెన్స్ ఉండదు. సో జీసస్ ఎగ్జాంపుల్ ఇస్తూ అమ్మ చెప్తోంది, ఎప్పుడైతే జీసస్ ఆ ఏకత్వానికి సమర్పణ చేసుకున్నారో. మాస్టర్స్ మనం ఎన్నోసార్లు ఇది మాట్లాడుకుంటున్నాం, యాక్సెప్టెన్స్, సరెండర్. యాక్సెప్టెన్స్ తో పాటు వచ్చేదే సరెండర్. ఆ ఏకత్వాన్ని యాక్సెప్ట్ చేయటం ఒక స్టెప్ అయితే, ఆ ఏకత్వానికి సమర్పించుకోవటం నెక్స్ట్ స్టెప్. ఆ ఏకత్వానికి సమర్పించుకున్నప్పుడు నువ్వు నేను అన్న భేదం ఉండదు. ఏకత్వం అంటే ఏమిటి? అందరిలో ఉన్నది ఆ చైతన్యమే. ఆ చైతన్యం, ఆ మూల చైతన్యం ప్రతిరూపాలే మనం అనేది ఏకత్వం. ఏకత్వం అంటే ఏంటి మాస్టర్స్? అందరూ కలిసి కలిసిపోయి అంటాం, అది ఏకత్వం కాదు. మనం అంతా ఉన్నాము, మనం ఏకం, లేకపోతే మనం అనేకం, అందరం కలిసిపోతే ఏకమైపోతాము, మనం బలవంతులు అయిపోతాం, అది కాదు ఏకత్వం. అందరూ కలవటం ఏకత్వం కాదు మాస్టర్స్, అది యూనిటీ, అది వేరు. ఏకత్వం అంటే ఏమి గుర్తించటం అంటే, అందరిలో ఉన్నది ఆ చైతన్యమే, ఆ మూల చైతన్యానికి ప్రతిరూపాలే మనం. ప్రతిరూపాలు అంటే రిఫ్లెక్షన్స్ మాస్టర్స్. ఒక అద్దం ముందు మనం నిలబడ్డామంటే మన ప్రతిరూపం మనకి అద్దంలో కనిపిస్తుంది, మన ప్రతిబింబం మనకి అద్దంలో కనిపిస్తుంది. ఈ ఏకత్వం అన్న సముద్రం ఏదైతే ఉందో, మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే ఆ ఏకత్వం అన్న సముద్రమే మాస్టర్స్. అందులో ఉన్నదంతా నీరే అనుకుంటే ఆ ఏకత్వపు నీరు ప్రతిబింబాలు మనం. అందరం ప్రతిబింబాలే. సో అందరం ప్రతిబింబాలు అయినప్పుడు ఇంకా నువ్వు నేను అనేది లేదు అని మనం అర్థం చేసుకున్నప్పుడు అక్కడ అనేకం లేదు. సో యూనిటీకి, వన్నెస్కి తేడా ఉంది మాస్టర్స్.
యూనిటీ అంటే అందరూ కలవటం, అందరూ ఎప్పుడు కలుస్తారు, అందరూ వేరు వేరు అని మనం ఒప్పుకుంటున్నాం ఇక్కడ, అప్పుడు అందరూ కలవటం అనేది ఉంటుంది. అసలు ఇక్కడ వేరు అనేదే లేదు మాస్టర్స్ ఇక్కడ. అందుకే ఇక్కడ యూనిటీ అనే పదం కాదు. ఇక్కడ ఎందుకు క్లారిఫై చేస్తున్నానంటే, ఒక్కొక్కసారి ఇలాంటి కన్ఫ్యూజన్ వస్తుంది మాస్టర్స్, యూనిటీనే వన్నెస్ అనుకుంటాం మనం. యూనిటీ వన్నెస్ కాదు. యూనిటీ అంటే అనేకం ఉందని ఒప్పుకొని అప్పుడు అనేకం అనేకాలన్నీ దగ్గరికి రావటం ఏకం అవటానికి. కానీ ఏకత్వంలో అసలు అనేకం ఉందనే మనం అనుకోవట్లేదు మాస్టర్స్. అందరం ఆ మూల చైతన్యం ప్రతిబింబాలే అనుకున్నప్పుడు అక్కడ ఈ అహం అనుకుండే, ఈ ఈగో అనుకుండే వేరు వేరు పదార్థాలు లేరు. అది వన్నెస్. ఆ జీసస్ ఆ వన్నెస్ కి సరెండర్ అయ్యారంటే ఆయనకి ఇంకా నువ్వు నేను అన్న తేడా లేనప్పుడు, ఆయన్ని సూలి మీద ఎక్కించి ఆ క్రాస్ మీద ఎక్కించే వాళ్ళుగా అయితే ఏమిటి, క్రాస్ మీద ఎక్కించిన వాళ్ళు ఏదేమిటి, ఆయనకి ఆ రెండిటి మధ్యలో తేడా లేనప్పుడు అందరికీ చూపించేది ఆయన ఆ సానుభూతే. సో అది అమ్మ చెప్తోంది. అలా ఆ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు సానుభూతి చూపించిన, కరుణ చూపించిన, అందులో బ్రహ్మానందం ఎటు ఏ రకంగా తగ్గదు. అప్పుడు నెక్స్ట్ ప్రశ్న అడుగుతున్నారు, కరుణకి సానుభూతికి తేడా ఏమిటి? ఇప్పుడు అమ్మ అలా చెప్పుకుంటూ పోతోంది, మనకు అర్థమైపోతోందని. కానీ అందులో నుంచి వచ్చే ప్రశ్న, కరుణ ఏమిటి, సానుభూతి ఏమిటి అని రచయిత అడుగుతున్నారు. అమ్మ చెప్తోంది, సానుభూతి ఏదైతే ఉందో అది కరుణలో కరిగిపోతుంది. సానుభూతి కరుణలో కరిగిపోతుందంటే కరుణ సానుభూతి కంటే పెద్దదై ఉండాలి కదా మాస్టర్స్. సో అమ్మ చెప్తోంది, కరుణ అనేది మహాసముద్రం. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మాస్టర్స్, రెండు ఫీలింగ్ల గురించి మనం అనాహత చక్రం దగ్గరికి వెళ్ళినప్పుడు రెండు అనుభూతుల గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటాం. ప్రేమ, దానివలన మనకి అందరి పట్ల వచ్చేది కరుణ, లవ్ అండ్ కంపాషన్. ఈ రెండే మెయిన్, మిగతావన్నీ దీనిలో నుంచి వచ్చిన వేరు వేరు అనుభూతులు మాస్టర్స్. సో ఈ సానుభూతి అనేది ఏదైతే ఉందో అది కరుణ మహాసముద్రంలో కరిగిపోతుంది. అప్పుడు జీసస్ బోధిసత్వుల గురించి ఉదాహరణ ఇస్తూ అమ్మ అంటోంది, జీసస్ తర్వాత ఎంతో మంది బోధిసత్వులు, బుద్ధుడు ఒకడే కాదు, బుద్ధుడు తర్వాత కూడా ఎంతో మంది బోధిసత్వులు వచ్చారు. వాళ్ళందరిలో ఉన్న కరుణ ఏదైతే ఉందో, ఆ కరుణ ఎటువంటిదంటే అది ఆనందంతో నిండి ఉన్న కరుణ. దాని వలన ఏమవుతుంది, దీనికి పాయింట్ ఉంది మాస్టర్స్, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇందాకటి నుంచి మనం ఏం చెప్పుకుంటున్నాం, నీకు ఒకళ్ళ పట్ల కరుణ ఉండొచ్చు, నీకు ఒకళ్ళ పట్ల సానుభూతి ఉండొచ్చు అది చెప్పుకుంటున్నాం కదా. ఏదున్నా నీ ఆనందం ఏమి తగ్గదు, ఎప్పుడు నువ్వు ఆ ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు. అందుకనే అమ్మ ఆ బోధిసత్వులు జీసస్ ఎగ్జాంపుల్ ఇస్తూ చెప్తోంది, వాళ్ళు చూపే కరుణలో ఆనందం నిండి ఉంటుంది. ఆనందం నిండి ఉన్న ఆ కరుణ ఏం చేస్తుంది, అవతల వాళ్ళని హీల్ చేస్తుంది మాస్టర్స్. అవతల వాళ్ళని హీల్ చేస్తుంది. ఇప్పుడు మనం మనలో ఆనందం కోల్పోయి కరుణ ఒక్కటే ఉన్నప్పుడు, ఇప్పుడు కరుణ సానుభూతి మనకి ఎందుకు ఉంటుంది అవతల వాళ్ళ పట్ల, వాళ్ళు బాధలో ఉన్నారని మనం సానుభూతి చూపిస్తున్నాము. కానీ ఆ సానుభూతి ఆ కరుణలో ఆనందం లేకపోతే అది అవతల వాడికి ఏ రకంగా సాయపడదు. అందుకనే బోధిసత్వులు జీసస్ ఎగ్జాంపుల్ ఇస్తూ అమ్మ చెప్తోంది, వాళ్ళు చూపే కరుణ ఆనందంతో నిండి ఉన్న కరుణ కాబట్టి అది ఎదుట వాడిని హీల్ చేస్తుంది. సానుభూతి గాని కరుణ గాని ఈ ఫీలింగ్ ప్యూర్గా ఉన్నప్పుడు అందులో ఏ బాధకి ఆస్కారం ఉండదు, బాధకి చోటు ఉండదు. సో అలాంటి కరుణతో నువ్వు బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక సానుభూతి చూపించినప్పుడు అది వాళ్ళ బాధని
తగ్గిస్తుంది లేదా వాళ్ళకి ఉపశమనం పొందుతారు. అప్పుడు మదర్ టెరిజా గురించి అమ్మ చెప్తోంది, మదర్ టెరిజా గురించి ఒక్కసారి ఆలోచించండి ఎంత బాగా చెప్తోందో. ఆవిడ ఇండియాలో సేవ చేసినప్పుడు ఎంతో పేదవాళ్ళని అనాథులని ఆవిడ ఆదుకుంది. అలా ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకున్నప్పుడు, ప్రతి ఒక్క అనాథని ఆదుకున్నప్పుడు ఆవిడ సఫర్ అయిందా అని అడుగుతోంది. ఇందాక సఫరింగ్ గురించే కదా మాస్టర్స్, ఇదంతా బాధ గురించే కదా. సానుభూతి చూడటం వేరు మాస్టర్స్, మనం సఫర్ అవటం వేరు. ఇప్పుడు ఇది ఇంకా ఇంకొంచెం క్లారిఫై చేద్దాం. బాధ అన్నప్పుడు మనకి కరెక్ట్ గా అర్థం కాదు, సఫర్ అంటే మనకి కరెక్ట్ గా అర్థం అవుతుంది. పెయిన్ కి సఫరింగ్ కి తేడా ఉంది మాస్టర్స్. పెయిన్ వలన, నొప్పి వలన మనకి బాధ కలుగుతోంది కదా. బాధ అంటే సఫరింగ్, పెయిన్ అంటే నొప్పి. ఇప్పుడు ఒకళ్ళు కష్టపడి, ఒకళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు మాస్టర్స్, వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టం చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఎలాగో బాధపడుతున్నారు, మనం కూడా వాళ్ళతో బాధపడతాం. దాని వలన వాళ్ళకి ఏమి, ఏం లాభం ఉంది అని నిజంగా ఆలోచిస్తే, సానుభూతి చూపిస్తున్నాము అంటం తప్పితే వాళ్ళకి మనం ఏ రకంగా సాయపడలేకపోతున్నాం. కానీ వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మనము ఏడ్చామనుకోండి, అది వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడదు. అందుకే ఈ మదర్ టెరిజా ఎగ్జాంపుల్ చెప్తూ అమ్మ చెప్తోంది, ప్రతి ఒక్కడిని ఆదుకున్నప్పుడు ఆవిడ బాధకి గురి అయిందా అని అడుగుతోంది. ఇంకా ముందు చెప్తూ, ఒక్కొక్కసారి బాధ పడి ఉంటుందేమో, కానీ ఆవిడ ఏకత్వాన్ని నమ్ముకుంది కాబట్టి. ఏకత్వాన్ని నమ్ముకుంది అంటే ఏమిటి? తన ఆదుకుంటున్న వాడికి తనకి మధ్యలో ఆవిడ ఏ వ్యత్యాసం చూడలేదు కాబట్టి, అదే ఏకత్వంలో సరెండర్ అవటం అంటే మాస్టర్స్. దాని వలన ఆవిడ అవతల వాడి బాధనే కాదు, తన మనసులో కలిగిన బాధని కూడా హీల్ చేసుకుంది. దాని వలన ఆవిడ చివరి క్షణాల్లో, అంటే ఆవిడ జీవిత కాలంలో చివరి రోజుల్లో, ఆవిడ మనసులో ఒక అనంతమైన ఆనంద సాగరం వెళ్ళి ఉబికింది మాస్టర్స్. దాని వలన, ఆ ఆనందం వలన, ఆ చివరి రోజుల్లో, లాస్ట్ డేస్ లో ఆవిడ సేవ ఇంకా ఎక్కువైపోయింది మాస్టర్స్. దానికి అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తోంది, ఆ చివరి రోజుల్లో ఆవిడలో బ్రహ్మానందం తెరలు తెరలుగా పొంగుకు రావటం వలన, ఎప్పుడైనా ఆవిడ దగ్గర ఎవరొచ్చినా వాళ్ళ పట్ల ప్రేమ కలిగినప్పుడు, వాళ్ళ పట్ల జాలి గడి కలిగినప్పుడు, వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగినప్పుడు, కరుణ కలిగినప్పుడు, ఇలాంటి ఏ భాగం పావం కలిగినా ఆవిడ మనసులో బ్రహ్మానందం తరంగాలుగా వెళ్ళి ఊపికింది. ఈ ఇదంతా బ్రహ్మానందము, అనుభూతుల టాపిక్ కదా మాస్టర్స్. సో ఏం చెప్తున్నదంటే అమ్మ ఇక్కడ, మదర్ టెరిజా జీవితంలో ఎంతో మంది అనాథులు, పేదవాళ్ళు, బాధగ్రస్తులు వచ్చారు. ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో ఒక అనుభూతి కలిగి ఉంటుంది. కానీ ఏ అనుభూతి కలిగినా దాని వలన కలిగిన ఒకనొక్క గొప్ప అనుభూతి ఏంటంటే, ఆవిడ మనసులో బ్రహ్మానందం, ఆవిడ మనసులో ఆనందం. ఈ ఆనందం వలన ఆవిడికి కలిగిన మిగతా భావాలు కూడా ఎంతో అత్యున్నతం అయిపోయినాయి. ఆవిడలోనే కాదు, ఆవిడతో సంపర్కంలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆ అనుభూతి పొందగలిగారు. ఈ ఆనందం ఏదైతే ఆవిడ పొందిందే, ఈ ఆత్మానుభూతులు ఏవైతే మనం లిస్ట్ చెప్పుకున్నామే, ఈ బ్రహ్మానందము, ఇది పదాల్లో చెప్పుకోలేని బ్రహ్మానందం. ఈ మదర్ టెరిజా లైఫ్ ఎగ్జాంపుల్ మనకి ఇస్తోంది. లేకపోతే ఒక ఆవిడ ఎక్కడి నుంచో వచ్చి దేశం గాని దేశంలో ఇంతమందిని ఆదుకుంటూ సంతోషంగా బ్రహ్మానందంగా ఉండగలిగిందంటే ఎలా ఉంది అనే దానికి అమ్మ చెప్తోంది. ఆవిడ జీవితంలో వచ్చిన ప్రతి బాధగ్రస్తుడు వాళ్ళ పట్ల ఆవిడ ఏ అనుభూతి పొందినా అది చివరికి ఆవిడ మనసులో ఆనందం కింద ఉండిపోయేది. ఆ వెళ్ళి ఉబికి వచ్చిన ఆనందం
దాని వలన ఆవిడికి కలిగే ప్రతి అనుభూతి చరమస్థాయిలో ఉండేది. చరమస్థాయి అంటే అల్టిమేట్. ఒక ప్రేమ కలిగిందంటే అతి ఉన్నతమైన ప్రేమ భావంలాగా వచ్చేది ఆవిడికి. ఒక కరుణ అంటే మామూలు కరుణ కాదు, అతి ఉత్తమమైన కరుణ. ఉత్తమము అధమం అనే కరుణలు ఏమి ఉండవు, కానీ ఇక్కడ ఉత్తమం అనే దానికి ఏమిటంటే హై వైబ్రేషన్స్, ఎంతో గొప్ప ప్రకంపనలతో. ఏ అనుభూతి అయినా టాప్ ప్రకంపనలు, అది ఎంతవరకు తీసుకెళ్లగలవో అంత గొప్ప అనుభూతులుగా ఆవిడ పొందగలిగింది. దీన్నే, ఇలాంటి ఆనందాన్నే బ్రహ్మానందం అంటారు అని అమ్మ చెప్తోంది. దీనికి కంటిన్యూగా ఆనంద కరుణేష్ గారు అమ్మని అడుగుతున్నారు, ఎప్పుడైనా మనకి గతంలో ఎన్నో ఆనందాలు, ఎన్నో ఆనంద క్షణాలు, ఎన్నో ఆనంద అనుభూతులు పొంది ఉండొచ్చు, అవి గుర్తు చేసుకున్నప్పుడు కొంచెం మనకి బాధ కలుగుతుంది కదా. ఎందుకు? అయ్యో, అలాంటి క్షణం మళ్ళా రావాలే అని మనకి ఎక్కడో అక్కడ ఆ బాధ ఉంటుంది. రావట్లేదనో, లేకపోతే అప్పుడంత ఆనందం పొందామో, ఇప్పుడు మళ్ళా ఆనందం రావాలంటే ఏం చేయాలనో. సో అలా రావట్లేదు అనుకున్నప్పుడల్లా, లేక అయ్యో ఆ క్షణంలో మేము ఎంతో అనుభూతిని పొందామే, అలా ఇప్పుడు పొందలేకపోతున్నామే అని ఒక్కొక్కసారి బాధ కలగచ్చు. అయితే ఇలా ఆనందం కూడా మనకి వాంఛలాగా, కోరికలాగా మిగిలిపోతుందా అని అడుగుతున్నారు. అంటే ఏంటి, క్రేవింగ్ అంటారు. క్రేవింగ్ అంటే మాస్టర్స్ ఇంగ్లీష్లో క్రేవింగ్ అంటే దాని గురించి పరితపించటము. అంటే ఆనందం అనేది చాలా గొప్ప అనుభూతి కదా, మరి ఆ ఆనందానికి కూడా మేము పరితపిస్తున్నామే. అంటే దేనికి పరితపిస్తాం మాస్టర్స్? ఒకదానికి అలవాటైపోయి అది లేనప్పుడు కొంచెం పరితపిస్తాం అంతే కదా. మనకి ఒక పదార్థం అలవాటైపోయినా, ఒక తిండి అలవాటైపోయినా, దాని వల్ల మనం చాలా ఆనందం పొందాం అనుకోండి, అది లేనప్పుడు మనకి క్రేవింగ్స్ వస్తాయి, అంటే పరితపిస్తాం దాని గురించి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మరి ఆనందం అనేది అంత గొప్ప ఫీలింగ్ కదా, మరి దానికి కూడా మేము ఇట్లా కావాలి కావాలి అని కోరుకుంటున్నాం, ఇది కరెక్టా అని అడుగుతున్నారు. ప్రశ్న మనకందరికీ అర్థమయ్యే ప్రశ్నే మాస్టర్స్, ఎందుకంటే అది యథార్థమే. మనకి ఎప్పుడైనా ఆనందం కలిగిందంటే మనం పరితపిస్తాం, మళ్ళా ఇంకా ఆనందం కావాలని కోరుకుంటున్నాము. కానీ ఈయన అడుగుతున్నారు, మరి ఆనందం అనేది అది అతి ఉత్తమమైన అనుభూతి కదా, అది కూడా మనకి క్రేవింగ్ వస్తుందా, అంటే ఇంకా కావాలి, అంటే ఒక ఎడిక్షన్ లాగా మనకు వస్తుందా, కోరుకుంటూ ఉంటావా? దానికి అమ్మ చెప్తోంది, ఇది ఒక రహస్యం, ఈ రహస్యం నేను నీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు బ్రహ్మానందం అంటే మనం ఎంతో హై లెవెల్లో మాట్లాడుకుంటున్నాం. బ్రహ్మానందం అన్నప్పుడు మనం శూన్యతలో నుంచి మొదలు పెట్టాం. బ్రహ్మానందం అంటే అన్ని ఆనందాలు బ్రహ్మానందాలు ఉండవు అని కూడా చెప్పుకున్నాం మాస్టర్స్. మనం గత 6 వారాల్లో ఆనందం వేరు వేరుగా మాట్లాడుకున్నాం, డిఫరెంట్ డిస్క్రిప్షన్తో మాట్లాడుకున్నాం. పరిమితమైన ఆనందం, అపరిమితమైన ఆనందం, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం చిన్న చిన్న ఆనందాల గురించి కూడా మాట్లాడాం. ఏమిటి చిన్న చిన్న అంటే? టెంపరరీ ఆనందాలు. అంటే ఆ ఆనందాలు కొన్నాళ్ళు ఉండి పోతాయి. ఎందుకు కొన్నాళ్ళు ఉండి పోతాయి? ఎందుకంటే అది దేని మీదో ఆధారపడి ఉంటుంది. అది ఉన్నప్పుడు మనం ఆనందం పొందుతాం, అది లేనప్పుడు మనం దాని గురించి ఆలోచిస్తుంటాం. సో అమ్మ ఏం చెప్తోందంటే, ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఏవైతే ఉంటాయో, అవి కావాలి కావాలి అనుకుంటున్నంత సేపు మనం గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఇరుక్కుపోయి ఉంటాం. ఎందుకు ఇరుక్కుపోయి ఉంటాము? ఎందుకంటే గతంలో ఎప్పుడో అది అనుభవించాం, భవిష్యత్తులో అది మళ్ళా కావాలి. ఎలాంటివి అవి? ఆ ఆనందం దేని మీదో ఆధారపడిన ఆనందము, అందుకనే అవి సామాన్యమైన ఆనందం. ఇది మనం మాట్లాడుకున్నాం పరిమితమైన ఆనందం. ఇప్పుడు అమ్మ పరిమితం అయిన ఆనందం గురించి మొదలుపెట్టింది. ఈ పరిమితమైన ఆనందాలు ఏవైతే ఉన్నాయో, పరిమితమైన ఆనందాలంటే మనకి తెలుసు దేని మీదో ఆధారపడి ఉన్న ఆనందాలే పరిమితమైన ఆనందాలు. ఇలాంటివి కావాలి కావాలి అనుకుంటున్నప్పుడు ఒక జీవి గతంలోను భవిష్యత్తులోను దేంట్లోనూ ఒక దాంట్లో ఇరుక్కుపోయి ఉండిపోతాడు. జీవితం అంతా అందులోనే ఉండిపోతుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఈ సామాన్యమైన, అతి సామాన్యమైన, ఇందాక అతి సామాన్యమైన ఆనందం గురించి కదా చెప్పుకుంటున్నాం, ఈ అతి సామాన్యమైన ఆనందము
ఎప్పుడైతే బ్రహ్మానందంతో మిళితమైపోతుందో అప్పుడు ఆ జీవిని అది వర్తమానంలోకి తెచ్చేస్తుంది. మాస్టర్స్ మళ్ళా చెప్పుకుందాం ఇది. ఇక్కడ రెండు విషయాలు ఒకేసారి జరుగుతున్నాయి, ఒక పక్కన ఆనందం ఒక పక్కన కాలం. ఈ రెండిటిని అమ్మ కలుపుతోంది, ఆనందానికి కాలానికి ఉన్న కనెక్షన్ చెప్తోంది. ఆనందం రెండు రకాలు చెప్తోంది అమ్మ, ఒకటి సామాన్యమైన ఆనందం, పరిమితమైన ఆనందం. ఇవన్నీ మాట్లాడుకున్న ఆనందమే ఈ పరిమితమైన ఆనందం, దేనివలన వచ్చిన ఆనందం. ఇంకో పక్కన రెండో రకమైన ఆనందం ఏమిటి చెప్పింది అమ్మ, బ్రహ్మానందం కదా. ఈ రెండు మనకి తెలుసు. ఇటు కాలంలో ఎన్ని కాలాలు ఉన్నాయి మాస్టర్స్? ఈ భౌతిక తలంలో ఉన్నప్పుడు మనకి మూడే కాలాలు, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. సో ఈ రెండు రకాల ఆనందానికి ఈ మూడు కాలాలకి ఏంటి కనెక్షన్ అంటే, ఈ సామాన్యమైన ఆనందాలు ఏవైతే ఉన్నాయో అది కావాలి కావాలి అని కోరుకుంటున్నంతసేపు ఒక జీవి గతంలోనూ భవిష్యత్తులోనూ ఇరుక్కొని ఉంటాడు. ఎప్పుడైతే ఈ సామాన్యమైన ఆనందంలో బ్రహ్మానందం మనం వెతుక్కోగలుగుతామో అప్పుడు ఇది మూడోది, మూడో కాలం మన ముందుకు వస్తుంది. అదేమిటి? వర్తమాన కాలం. అది ఆ జీవిని వర్తమాన కాలంలోకి లాక్కొస్తుంది. సో దానికి అమ్మ ఉదాహరణ చెప్తోంది. కృతజ్ఞత అన్న ఆత్మానుభూతి తీసుకుందాము. కృతజ్ఞత అన్న ఆత్మానుభూతిలో ఒక బ్రహ్మానందం దాగి ఉంది. అమ్మ కావాలని కృతజ్ఞతా భావం తీసుకుంది. కృతజ్ఞతా భావం ఎందుకు తీసుకుందంటే, ఈ కృతజ్ఞతా భావం ఎక్కడున్నా ఇందులో బ్రహ్మానందం ఇమిడి ఉంటుంది అని అమ్మ చెప్తోంది. మరి ఇందులో బ్రహ్మానందం ఉంది కదా, అయితే ఎలా ఉంటుంది, దీనికి కాలానికి ఏంటి సంబంధమో చూద్దాం మాస్టర్స్. అప్పుడు గతంలో ఎప్పుడో కృతజ్ఞతాభావం వచ్చింది అని ఆలోచించము. ఎప్పుడైనా మనకి ఏదైనా గుర్తొచ్చినప్పుడు, మాస్టర్స్ మళ్ళా కనెక్షన్ తీసుకొద్దాం, సామాన్యమైన ఆనందం ఎప్పుడైనా మనం గతంలో పొందామనుకోండి, ఒక జలేబీ తిన్నాము, ఒక కొట్టుకెళ్ళాము, వేడివేడి జలేబీలు తిన్నాము గత ఏడాది. ఈరోజు మనం కూర్చొని ఆనందం గురించి ఆలోచిస్తున్నాం, సామాన్యమైన ఆనందం, ఎందుకంటే దేనివలన పొందిన ఆనందం, దాని గురించి ఆలోచిస్తున్నాం. అది మళ్ళా కావాలని కోరుకుంటున్నాం అనుకోండి, దాన్నే క్రేవింగ్ అంటారు, తప్పించడం. అలాంటప్పుడు అమ్మ ఏం చెప్పింది, నువ్వు భవిష్యత్తులోనో లేకపోతే గతంలో ఇరుక్కొని ఉంటావంది. మరి అందులో నుంచి బయటకు పడాలంటే ఎలా, ఆ సామాన్యమైన ఆనందంలో బ్రహ్మానందం కలపాలి. అప్పుడు కానీ నువ్వు గతంలో నుంచి భవిష్యత్తులో నుంచి బయటకు వచ్చి వర్తమానంలోకి రావు. ఎలా సామాన్యమైన ఆనందాన్ని బ్రహ్మానందంలో కలుపుతూ వర్తమానంలోకి ఎలా రావాలో అమ్మ చెప్తోంది ఇక్కడ. అందుకనే ఉదాహరణ మనకు చెప్తోంది, నీకు ఆ జలేబీ గుర్తొచ్చినప్పుడు అది కావాలి కావాలి అనుకుంటే బదులు, గతంలో జలేబీ తిన్నాను దానికి కృతజ్ఞతా భావం అర్పించుకో. ఎందుకు కృతజ్ఞతా భావం? ఎందుకంటే ఆ రోజు జలేబీ తీసుకు తిన్నప్పుడు ఆనందాన్ని పొందావు కదా. ఆనందాన్ని పొందినప్పుడు, జీవితంలో ఏదో పొందినప్పుడు తప్పించటం కంటే ముందు జరగాల్సింది కృతజ్ఞత. ఎప్పుడు అదే కదా చెప్పుకుంటాం మాస్టర్స్, గ్రాటిట్యూడ్. మన జీవితంలో ఏ ఉన్నాయో దానికి ఫస్ట్ కృతజ్ఞత చెప్పుకోవాలి. సో ఎప్పుడైనా మనకి ఇలా భావం వచ్చిందనుకో, అయ్యో నేను అప్పుడు అంత మంచి పని చేశానే, లేకపోతే నాకు అంత గొప్ప జరిగిందే, మళ్ళా ఎప్పుడు జరుగుతుందా అనుకుంటే బదులు, నాకు అంత గొప్ప జరిగిందే దానికి, ఆ రోజుకి నేను ఎంతో కృతజ్ఞుడిని అని అనుకోగానే ఏమొచ్చింది, ఇందులో కృతజ్ఞత భావం వచ్చింది. కృతజ్ఞత భావంలో బ్రహ్మానందం మిళితమై ఉంది కాబట్టి నువ్వు వెంటనే వర్తమానంలోకి వచ్చి పడతావు. ఆ భూత భవిష్యత్ కాలంలో నుంచి బయటికి వచ్చి ఈ వర్తమానంలో వచ్చి పడతావు. అయితే ఇందులో ప్రాబ్లం ఏమిటి, భవిష్యత్తు భూతకాలంలో ఎందుకు ఇరుక్కుపోయి ఉన్నావు? అది అంత గొప్ప అనుభూతి, అది ఆనందమైన సామాన్య ఆనందమైనది కాబట్టి నువ్వు గతంలో భవిష్యత్తులో ఇరుక్కుపోయి ఉన్నావా? కాదు. ఆ రోజు నువ్వు ఆనందాన్ని పొందావు, అందులో తప్పేమీ లేదు. కానీ ఇప్పుడు నువ్వు అదే కావాలని పరితపిస్తున్నావు కాబట్టి అది బాధకి గురి చేస్తోంది. సో ఇందులో
కరెక్ట్ చేసుకోవాల్సింది ఏమిటి? అయ్యో అసలు నేను ఆనందం ఎందుకు పొందానా, ఇంకా మళ్ళా జలేబీ తినకూడదు, అది కాదు. జలేబీ తిన్నాను ఓకే, కానీ ఈ రోజు అది మళ్ళా కావాలని పరితపిస్తున్నాం కాబట్టి దాని వలన సఫరింగ్ వస్తుంది మనకి. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మాస్టర్స్, అందుకే మళ్ళా మళ్ళా రిపీట్ చేస్తున్నాను. సో ఇక్కడ చెప్తోంది ఏమిటంటే, ఇలాంటి చోట ఇలాంటివి జరిగినప్పుడు ఈ సామాన్యమైన ఆనందంలో నుంచి మనం బ్రహ్మానందంలోకి ఎలా మార్చుకోవాలో ఎంతో, ఇది చాలా సులువైంది మాస్టర్స్. ఇంతసేపు మనం బ్రహ్మానందం బ్రహ్మానందాన్ని మాట్లాడుకున్నప్పుడు మనందరి మనసులో ప్రశ్న ఒకటే, ఎలా మరి చిన్న చిన్న అనుభూతుల్లో నుంచి, మనం చిన్న చిన్న అనుభూతులే కదా, చిన్న చిన్న ఆత్మానుభూతులే కదా పొందుతున్నాము, ఎందుకంటే మన మనస్సు వలనో శరీరం వలనో అది మనల్ని అంత గొప్ప ఆత్మానుభూతులు కూడా యథార్థంగా మనం అనుభవించలేకపోతున్నాం అనే కదా చెప్తున్నాం. మరి ఇక్కడ అమ్మ మనకి ఇంత చిట్కా, ఎంత సింపుల్ చిట్కా చెప్తోందో చూడండి, ఇది మనం అందరం చేయగలం. సో అది కావాలి కావాలి అని కోరుకుండే బదులు ఆ జరిగిన ఆనందమైన క్షణాలకి కృతజ్ఞత భావం చెప్పుకుంటే అదే మీకు బ్రహ్మానందం అనుభూతిలోకి తీసుకెళ్లి వర్తమానంలోకి తెచ్చేస్తుంది. ఓకే మాస్టర్స్, ఈ వర్తమానంలోకి తీసుకురావటమే బాధలో నుంచి బయటికి తీసుకురావటం. అది కావాలి అని పరితపిస్తున్నంతసేపు సఫరింగ్ ఉంటుంది, దానికి కృతజ్ఞత ఎప్పుడు చెప్పుకున్నామో మాస్టర్స్ అందులో నుంచి వచ్చే బ్రహ్మానందం మనల్ని వర్తమానంలోకి తెచ్చి పడేస్తుంది. ఎప్పుడైనా మనం గతంలో ఏదో జరిగింది అది మళ్ళా కావాలి కావాలి అని కోరుకున్నప్పుడు ఈ కాలం ఈ సమయం ఆటోమేటిక్ గా విభజించబడతాయి మాస్టర్స్. ఎందుకంటే గతంలో జరిగింది మనమే ఒప్పుకుంటున్నాం అది మళ్ళా కావాలి అంటే గతంలో నుంచి వర్తమానంలోకో భవిష్యత్తులోకో మళ్ళా ఏదో రిపీట్ అవ్వాలి, అది భాగించేస్తోంది కాలాన్ని. నీకెప్పుడో ఒక మంచి జరిగింది అది గతం, అది నువ్వు ఇప్పుడు కావాలనుకుంటున్నావు లేదా ఇంకా ముందు కావాలనుకుంటున్నావు. ఎప్పుడైతే దేని గురించైనా మనం క్రేవ్ చేస్తామో పరితపిస్తామో అది కాలాన్ని విభజించేస్తుంది. కానీ కృతజ్ఞతా భావంలో ఉన్న ఆనందం ఏదైతే ఉందో, బ్రహ్మానందం ఏదైతే దాగుందో, అది గతంలోని జ్ఞాపకాలని వర్తమానంతో కలుపుతుంది. వర్తమానంలోకి వస్తే మాస్టర్స్, మనం వర్తమానం గురించి ఎంతో చెప్పుకున్నాం, ఎన్నెన్నో వర్క్షాపులు చేసాం, అందుకే కదా ఎరుక 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 అని మనం ఇంతసేపు అవేర్నెస్ గురించి మాట్లాడుకున్నాం. అవేర్నెస్ ఎప్పుడు వస్తుంది? వర్తమానంలోనే వస్తుంది. వర్తమానంలోనే లైఫ్ ఉంది మాస్టర్స్, గతంలో లైఫ్ లేదు, ఉన్నదంతా ఈ క్షణంలో ఉంది. ఈ క్షణంలో రావటానికే మనం ఎంతో కష్టపడుతున్నాం మాస్టర్స్. ఈ క్షణంలో రావటం ఎందుకు కష్టం? ఎందుకంటే వర్తమానంలో కనెక్ట్ అవటం అనేది అంత సులువైన విషయం కాదు మాస్టర్స్, ఎందుకంటే మనకి అలవాటు. గతంలో ఇరుక్కుపోయి ఉండటం మనకు అలవాటు మాస్టర్స్, గతంలోనే కాదు భవిష్యత్తులో కూడా ఇరుక్కుపోయి ఉండటం మనకు అలవాటు. వర్తమానం కష్టం, అందుకనే జీవితం సులువు కావాలంటే మనం ఈ టాపికే కాదు ఏది మాట్లాడుకున్నా, జీవితంలో ఏ రకమైన ఇమోషనల్ మానసిక బాధ కానీ శారీరక బాధలు కానీ అందులో నుంచి బయటకి పడాలంటే వర్తమానంతో కనెక్ట్ అవ్వాలి అని మనం అనుకుంటున్నాం. అమ్మ చూ, రెండు టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్ మనకి రెండు విషయాలు ఒకే దాంట్లో చెప్తోంది. ఫస్ట్, నువ్వు గతంలో జరిగింది మళ్ళా కావాలి అనుకుంటున్నప్పుడు ఫస్ట్ నువ్వు వర్తమానంతో కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? ఎందుకు? నువ్వు గతంలోనే జీవిస్తున్నావు, ఆ అనుభూతుల్లో జీవిస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత చెప్పుకున్నావో, కృతజ్ఞత భావం వలన నీ మనసులో నిండిన ఆనందం నిన్ను వర్తమానంలోకి కనెక్ట్ చేసి, వర్తమానంలో కనెక్ట్ చేయటమే కాదు, దీని ద్వారా నీకు భవిష్యత్తులో కూడా ఎంతో ఆనందాన్ని పంచిపెడుతుంది ఈ అనుభూతి అని చెప్తోంది. అప్పుడు అమ్మ అంటోంది, ఎవరైనా వివేకం, విజ్డమ్ అంటే వివేకం, వాళ్ళ వివేకం నుంచి వివేకం వాడితే, అక్కడి నుంచి జీవిస్తే అలాంటి మనుషులు ఎవరైతే తన వివేకంతో జీవిస్తారో
వాళ్ళకి ఏ ఆనందమైన గతంలో పొందితే ఆ ఆనందం వాళ్ళకి గతం అనే చోటే ఆగిపోకుండా అది వర్తమానంలోకి సాగి భవిష్యత్తులో కూడా ముందుకెళుతుంది. సో మాస్టర్స్, ఈ క్వశ్చన్ కి అమ్మ ఆన్సర్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏమి తెలుస్తోంది అంటే, గతంలో ఏవైనా మంచి జరిగినా దాని గురించి పరితపించడం మనకి అలవాటే, కానీ మన అలవాట్లు మనం మార్చుకోగలము. దాన్ని పరితపించే బదులు, ఇప్పుడు ఆనందమే కదా కావాలనుకుంటాం, ఇప్పుడు జలేబీ ఎందుకు తింటున్నాం మాస్టర్స్, అది ఆనందాన్ని ఇస్తుందనే కదా, అది మళ్ళా కోరుకుంటున్నాం అంటే అది ఆనందం కావాలనే కదా, అది జలేబీ కానివ్వండి ఏదో ఒకటి కానివ్వండి, జలేబీ అనేది మనం ఉదాహరణ చెప్పుకుంటున్నాం, అది తిన్న వల్ల మనకి ఆనందం కలుగుతోంది, అందుకనే మళ్ళా తింటే మళ్ళా ఆనందం కలుగుతుంది కాబట్టి అది మళ్ళా తినాలనుకుంటున్నాం, కానీ నీకు అల్టిమేట్లీ కావాల్సిందేంటి, జలేబీ కాదు ఆనందమే కదా. అమ్మ చెప్తోంది ఆ జలేబీ గురించి నువ్వు పరితపిస్తున్నావు, అక్కడ ఇంపార్టెంట్ జలేబీ కాదు ఆనందం. సో నువ్వు ఆ రోజు ఆ క్షణాలకి నువ్వు కృతజ్ఞత చెప్పుకుంటే ఏ ఆనందం అయితే నువ్వు గతంలో పొందావో కృతజ్ఞత వల్ల ఆ ఆనందం నువ్వు వర్తమానంలో పొందుతూ అదే నీకు భవిష్యత్తుని కూడా నడిపిస్తుంది. అప్పుడు రచయిత అడుగుతున్నారు, నువ్వు చెప్పింది బాగానే ఉందమ్మా, కానీ మా మనస్సు ఉందే, మా మనస్సు మాకు చెప్తుంది ఒక్కొక్కసారి ఈ వర్తమానంలో ఏం పెద్ద ఆనందమేం లేదు, గతం గురించి తలుచుకుంటే ఉన్న సంతోషం మాకు వర్తమానంలో కనిపించదు అని మా మనస్సు చెప్తుంది, దీనివల్లనేనా మేము ఇంత బాధపడుతున్నాము అని. మళ్ళా చెప్పుకుందాం మాస్టర్స్, క్వశ్చన్ ఏంటో మనకు అర్థమైతే అప్పుడు అమ్మ చెప్పే ఆన్సర్కి మనకు కనెక్షన్ అర్థమవుతుంది. చాలా సార్లు మన మనస్సు ఇది నిర్ధారించేసుకుంది, ఏమని నిర్ధారించుకుంది, వర్తమానం అన్న క్షణంలో అంత ఆనందం ఏమి లేదు, హాయిగా గతంలో బతుకు. మనం కూడా అదే కథ చేస్తున్నాం మాస్టర్స్, వర్తమానంలో బతకటం కష్టంగా ఉంది కాబట్టి హాయిగా మనం గతంలో ఏం చేసుకుంటాం, నెమరేసుకుంటూ అలా కాలం గడిపేస్తున్నాం. సో ఆయన కూడా అదే చెప్తున్నారు, మా మనసు మాకు అదే చెప్తోంది, గతంలో హాయిగా జీవిస్తే మాకు బోల్డ్ అంత ఆనందం వస్తోంది, ఈ అదే ఈ వర్తమానంలో జీవిస్తే అంత ఆనందం ఉండదేమో అలా అని మేము అనుకోని మేము వర్తమానంలో జీవించట్లేదు. సో మాకు ఏ కాస్త ఖాళీ దొరికినా మేము ఆలోచనలో ఉంటాం, అందుకే కదా మాస్టర్స్ మనం ఎప్పుడైనా ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, హాయిగా కళ్ళు మూసుకొని నిన్నేం చేసాం, పొద్దునేం చేసాం, నిన్నేం వండుకున్నాం, ఇవాళ తిన్నాం, ఇవన్నీ ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మాస్టర్స్ మీరు నేను ఇప్పుడు ఏం జరుగుతోంది అని ఎప్పుడైనా కాన్షియస్ గా ఆలోచిస్తున్నావా మాస్టర్స్? ఇప్పుడు ఇలా కూర్చున్నాను, ఓకే ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి వర్తమానంలోనే ఉన్నాను, ఎందుకంటే టాపిక్ చెప్తున్నాను, వర్తమానంలో లేకపోతే టాపిక్ చెప్పలేను, కానీ ఒక్క నిమిషం నేనేం మాట్లాడకుండా కూర్చున్నాను అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? వర్తమానంలో ఉండటం అంటే నేను ఎలా కూర్చున్నాను, నేనేం చేస్తున్నాను, నా ముందే ఉంది, నేనేం చూస్తున్నాను, నేనేం వింటున్నాను, ఇది కదా నేను వర్తమానంలో ఉంటాం అంటే. కానీ మనం ఎవరం అలా చేయట్లేదు కదా మాస్టర్స్, ఒక్క నిమిషం కానీ ఖాళీగా ఉంటే మన మనస్సు వెనక్కి ముందుకే పరిగెడుతుంది. ఎందుకు? మన మనస్సు నిర్ధారించేసి చెప్పేసింది వర్తమానంలో ఏం లేదు, టైం వేస్ట్ చేసుకోకు, హాయిగా మనం ఒక బోల్డ్ అన్ని ఆలోచనలు ఉన్నాయి, మనం ఆలోచనలో హాయిగా ఉందా, లేదా గతం నీకేం లేదనుకో, ఏం పర్వాలేదు, భవిష్యత్తు ఉంది కదా, దానికి చక్క చక్కగా మన రంగుల కళలు ఊహించుకుందామని. మేము ఇలా ఆలోచించటం వల్లేనా మేము మానవ జాతి ఇంత బాధకి గురవుతోంది అని ఆయన అడుగుతున్నారు. అప్పుడు అమ్మ చెప్తోంది, ఈ బాధ ఏదైతే ఉందో ఇది దేని వలన వస్తోందంటే, ఎందుకంటే ఆయన అడుగుతున్నాడు దీని వలనేనా మాకు ఇంత సఫరింగ్, మా జీవితంలో ఇన్ని బాధలు దీని వలనేనా, మా మనస్సు ఆలోచించే విధానం వలనేనా అంటే, అమ్మ చెప్తోంది ఈ బాధ ఎందుకు మీకు వస్తోందంటే, మీరు గతంలో ఉన్న ఆ చిన్న చిన్న ఆనందాల్ని పట్టుకొని వేళ్లాడుతున్నారు, అది వేళ్లాడటమే కాదు మర్చిపోతున్నారు. ఏం మర్చిపోతున్నారు? గతంలో చిన్న చిన్న ఆనందాన్ని పట్టుకొని వేళ్లాడుతున్నారు, గాని అతి అద్భుతమైన బ్రహ్మానందం ఇక్కడ, మామూలు బ్రహ్మానందం కూడా కాదు, ఇన్ఫైనైట్ ప్రైమార్డియల్ జాయ్, అనంతమైన బ్రహ్మానందం ఏదైతే ఉందో అది ఈ క్షణంలో
ఇక్కడే ఉంది. మరి ఈ క్షణంలో ఇక్కడే ఉందంటే ఈ వర్తమానంలో ఉన్న నీ జీవిత కాలంలో ఇక్కడే ఈ శూన్యతలోనే. శూన్యత శూన్యత అనే వర్డ్ ఎందుకు వచ్చింది మాస్టర్స్? ఎందుకంటే వర్తమానంలో ఉన్నప్పుడు నీ మైండ్ ఆలోచనలతో ఉండదు, అక్కడంతా శూన్యతే ఉంటుంది. ఇలా వర్తమానంలో హియర్ అండ్ నౌ అంటే ఇక్కడ ఇప్పుడు ఈ వర్తమానంలో ఉన్నప్పుడు ఈ శూన్యతలో నుంచి వచ్చే బ్రహ్మానందము అది నువ్వు మర్చిపోతున్నావు. నీ మనస్సులో ఆనందం అంతా గతంలో ఉంది, అందుకనే పట్టుకొని అక్కడ వేలాడతాను అనుకొని నీ మనస్సు నిన్ను నమ్మింప చేస్తోంది. అందుకు నీకు బాధ కలుగుతోంది. ఆ గతంలో ఉన్న అతి సామాన్యమైన ఆనందాన్ని నువ్వు పట్టుకొని వేళ్లాడుతూ ఈ క్షణంలో వర్తమానంలో ఉన్న అనంతమైన బ్రహ్మానందాన్ని మర్చిపోతున్నావు. దాని వలన నీకు బాధలు కలుగుతున్నాయి. కానీ ఈ క్షణం, ఈ క్షణంలో ఇక్కడ ఇప్పుడు ఏ శూన్యత అయితే ఉందో, శూన్యతే కాదు ఇదే సంపూర్ణత. మనం చెప్పుకున్నాం కదా ఇదం పూర్ణం మదపూర్ణ అంటే శూన్యతలో అన్ని పూర్ణాలే, అంటే అన్ని కంప్లీట్ గా సంపూర్ణంగా ఉన్నాయి, ఏది సగం సగం లేదు. అదే శూన్యత గొప్ప ఏమిటంటే అంతా పూర్ణంగా ఉండటమే. సో అమ్మ మళ్ళా గుర్తు చేస్తోంది, శూన్యత అంటే మళ్ళా మనకు కన్ఫ్యూజన్ ఏమో, అక్కడ ఏం లేదు, జీరో అనుకుంటామేమో. జీరో కాదు, ఆ శూన్యతే ఎందులో అయితే అన్ని సంపూర్ణంగా పూర్ణంగా ఉన్నాయో, ఇలాంటి సంపూర్ణతలో గత జ్ఞాపకాలు సామాన్యమైన ఆనందాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు లేదు? ఆల్రెడీ చెప్పుకున్నాం ఎందుకు లేదు. ఎందుకంటే ఈ క్షణంలో అనంతమైన బ్రహ్మానందం ఉంది కాబట్టి ఆ చిన్న చిన్న సామాన్యమైన ఆనందం ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం లేదు. అవసరం లేదు కాబట్టి అవి పట్టుకొని వేళ్లాడద్దు అని చెప్తోంది. కానీ ఇది మన మైండ్, మన మనస్సు సహజమైన నైజం. ఏంటి సహజమైన నైజం? ఏమిటి మనస్సు సహజంగా? ఇది మనస్సు అలవాటు. గతంలో విహరించటం అనేది మనస్సు గుణం. ఎందుకు? దానికి తెలియదు ఇంకొక ఆప్షన్ ఉందని మనస్సుకి తెలియదు. అది రియలైజ్ అవ్వట్లేదంటే మనస్సు తెలుసుకోవట్లేదు ఇంకొక ఆప్షన్ నీకు ఉంది అని. ఏంటా రెండో ఆప్షను? గతంలో పట్టుకొని వెళ్ళాడక్కర్లేదు, వర్తమానం అన్న ఆప్షన్ ఉంది అని మనస్సు తెలుసుకోలేకపోతోంది. ఎందుకంటే ఇది మనస్సు ఒక్క నేచర్, సహజ తత్వం. గతంలో పట్టుకొని గతంలో విహరించటం మనస్సు నైజం కాబట్టి అది తెలుసుకోవట్లేదు ఇంకో ఆప్షన్ ఉంది. ఆ ఇంకో ఆప్షన్ ఏమిటి? ఆ ఇంకొక ఆప్షన్ ఏమిటంటే గతంలో విహరించే బదులు, అదొక ఆప్షను. రెండో ఆప్షన్ ఏంటంటే మనస్సుకి, ఆత్మకి శరీరానికి సమర్పణ చేసేసుకుంటే, అది రెండో ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి మాస్టర్స్? మళ్ళా చెప్తున్నాను, సహజమైన తత్వం మనసుకి ఏమిటంటే గతంలో విహరించటం, అది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఉంది, అది మనస్సు తెలుసుకోలేకపోతుంది. ఆ రెండో ఆప్షనే మనస్సు ఈ ఆత్మకి శరీరానికి సమర్పించుకోవటమే ఆ మనసుకున్న రెండో ఆప్షన్. అలా జరిగినప్పుడు ఏంటి జరిగినప్పుడు? మనస్సు ఆత్మకి శరీరానికి సమర్పించుకున్నప్పుడు అందులో నుంచే అనంతమైన ఉనికి, మనం ఫస్ట్ చాప్టర్ లో మాట్లాడుకున్నాం కదా మాస్టర్స్, అనంతమైన ఉనికి అంటే ఏంటి? ఎంప్టీనెస్ ఇస్ ఇన్ఫైనైట్ ప్రెసెన్స్. శూన్యతే అనంతమైన ఉనికి అని చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే మన మనస్సు శరీరానికి ఆత్మకి సమర్పించుకుంటుందో అక్కడి నుంచి ఆ అనంతమైన ఉనికికి దారి కనిపిస్తుంది. అక్కడి నుంచి అంటే అక్కడ ఏది? ఇక్కడే ఈ వర్తమానం. అంటే మనస్సు శరీరానికి ఆత్మకి సమర్పించుకున్నప్పుడు వెంటనే నువ్వు ఎక్కడ కనెక్ట్ అయిపోతున్నావు? వర్తమానంలో కనెక్ట్ అయిపోతున్నావు. ఆ వర్తమానంలో కనెక్ట్ అయినప్పుడు అందులో నుంచి ద్వారమే, దేనికి ద్వారం? ఆ అనంతమైన ఉనికి, ఇన్ఫైనైట్ ప్రెజెన్స్, అనంతమైన ఉనికికి ద్వారమే ఈ వర్తమానం.
అనంతమైన ఉనికి అంటే ఏంటి? ఆ శూన్యత. ఇప్పుడు అర్థమైందా మాస్టర్స్? అమ్మ ఇదంతా ఈ శూన్యత గురించి చెప్పుకుంటూ, గతం గురించి చెప్పుకుంటూ. సో మనం జీవితంలో పడే ఈ వ్యధ, ఈ బాధకి కారణం ఏమిటో అమ్మ చెప్పేసింది. కారణం ఏమిటంటే ఈ మనస్సు నైజం, మనస్సు సహజమైన తత్వం, గతంలో పట్టుకొని వేళ్లాడటం, గతంలో విహరించటం. అప్పుడు రచయిత అడుగుతున్నారు, ఎప్పుడు మనం, మనకి ఏవైనా ఆనందం కలిగిందంటే, మన జీవితంలో ఏవైనా మంచి మంచి విషయాలు జరిగినప్పుడు ఆనందానికి దానికి కనెక్షన్ ఉంది అని మనం అనుకుంటాం, అంతే కదా మాస్టర్స్? మనకి ఏమైనా మంచి జరిగినప్పుడు, మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు, ఇల్లు కట్టుకున్నప్పుడు, లేకపోతే పెళ్లి జరుగుతున్నప్పుడు, ఇలాంటి పాజిటివ్ సిచ్యువేషన్స్ మన జీవితంలో, ఇలాంటి మనం ఇవే కదా మనకి పాజిటివ్గా, పాజిటివ్ నెగిటివ్ అని మనం ఇచ్చుకున్న లేబుల్స్ ఇవే కదా. ఇంట్లో పెళ్లి జరుగుతో పాజిటివ్, లేకపోతే పిల్లాడు పుట్టాడంటే పాజిటివ్. ఇలాంటి పాజిటివ్ సందర్భాలు వచ్చినప్పుడు అలా మన జీవితంలో మనం అనుకుంటాం, ఆహా ఇలాంటి పాజిటివ్ సందర్భాలు అంటే ఇవి ఆనందదాయకమైన సందర్భాలు. అలా ఆ చెప్పి అడుగుతున్నారు ఆయన, ఈ గత, ఈ వర్తమానంలో ఉన్నప్పుడు, మరి వర్తమానంలో ఉన్నప్పుడు ఆనందం ఉంటుందని కదా అమ్మ, ఈ వర్తమానంలో ఉన్నప్పుడు ఎవరికైనా చెడు జరిగిందనుకోండి, అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాము అని అడుగుతున్నారు. అంటే ఆయన చెప్తా అడుగుతున్న క్వశ్చన్ ఏమిటంటే, మనం జీవితంలో ఆనందానికి పరిస్థితులకి ముడిపెట్టేసుకొని ఉన్నాము. ఏంటి, ఎవరికైనా మంచి జరిగినప్పుడే ఆనందం వస్తుందని. మరి అమ్మా నువ్వు చెప్తున్నావు ఈ వర్తమానంలో ఉన్నప్పుడు బ్రహ్మానందం అనేది ఉంది అని, మరి ఈ వర్తమానంలో ఉన్నప్పుడు ఎవరికైనా చెడు జరిగితే, ఆ మనిషికైనా చెడు జరిగితే మరి ఎలా ఆనందం పొందుతాడు అని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్స్, క్వశ్చన్ మాస్టర్స్. ఆయన అడిగినట్టు చెప్తున్నాను కానీ కంప్లీట్గా ఈ క్వశ్చన్కి యాక్చువల్ తత్వం ఏమిటంటే, వర్తమానంలో మనం ఉన్నప్పుడు అలాంటి పాజిటివ్ సిచ్యువేషన్ జరగకపోతే మనం అయినా ఆనందం ఎలా అనుభవించగలము అని క్వశ్చన్ అడుగుతున్నారు. దానికి అమ్మ ఆన్సర్ చెప్తోంది, మన ఆలోచనలు, మన మనోభావాలు, తర్వాత మన శరీరంలో కలిగే అనుభూతులు. దీనికి మనం ఒక అటాచ్మెంట్, అటాచ్మెంట్ అంటే మనకి ఇప్పుడు వేడిగా ఉందనుకోండి అది మనకు నచ్చదు, కొంచెం ఏవైనా హాయిగా ఎవడైనా మసాజ్ చేస్తున్నారు అనుకోండి ఆ అనుభూతి మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా మనం బాడీ సెన్సేషన్, మన శరీర అనుభూతులు కొన్నిటికి మనం అలవాటు పడిపోతాం. ఏంటి, హాయిగా టెంపరేచర్ బాగుండటమో, లేకపోతే ఇలాంటివి కొన్ని మనం శరీరానికి అలవాటు పడిన ఇలాంటి అనుభూతులు. మూడు చెప్పింది ఇక్కడ అమ్మ, ఆలోచనలు, మనోభావాలు, తర్వాత శరీర అనుభూతులు కొన్ని మనకు అలవాటైన అనుభూతులు, అంటే ఇంకా కావాలి అనుకుంటున్న అలాంటివన్నీ కలిసి, మూడు మూడు చెప్పాం మాస్టర్స్, ఇవన్నీ కలిసి ఏం సృష్టిస్తాయిట, మన ఆహాన్ని సృష్టిస్తాయి. సో ఆహానికి మూడు మూడు చెప్తోంది అమ్మ, ఒకటి మన ఆలోచనలు, రెండోది మన మనోభావాలు, మూడోది ఈ శరీర స్పందనలకి మన అటాచ్మెంట్లు. ఈ మూడు కలిపి మనం పడే బాధని దాచేస్తూ ఉంటుందట. ఇది ఆశ్చర్యంగా ఉంది మాస్టర్స్, మన అహం మన బాధని దాచటం ఏంటి? సో మనం ఇంకొంచెం విన్నాం అమ్మ ఏం చెప్తోందో. అహంతో మనం జీవిస్తున్నప్పుడు చాలా బాధకి గురి అవుతాం మాస్టర్స్, ఎందుకంటే మన అహం గురించి చాలా చెప్పుకున్నాం. అహంకి బాధకి చాలా కనెక్షన్ ఉంది మాస్టర్స్. మనం ఇంకా డీటెయిల్గా ఈగో గురించి మనం చాలా డీటెయిల్గా వెళ్ళబోతున్నాము ముందు ముందు. సో ఇప్పుడు మెల్లంగా ఈగో అన్న టాపిక్ మెల్లంగా ఇంట్రొడ్యూస్ చేస్తోందమ్మ. ఈగోతో అహంతో బతకటం అదే బాధ. అందుకనే ఎప్పుడైతే ఆ అహం నుంచి మనం జీవిస్తామో, అహం నుంచి జీవించటం అంటే అహం అన్న ప్లాట్ఫామ్ నుంచి మనం జీవిస్తామో, మనకి కలిగే ఆనందాలు క్షణికంగానే ఉంటాయి. అలా క్షణికంగా ఉండే ఆనందాలు దాన్ని బ్రహ్మానందం అనరు. ఓకే, ఇంతవరకు మనకి తెలిసిన స్టోరీయే. క్షణికంగా ఉన్న ఆనందాలు అవి సామాన్యమైన ఆనందాలు, పరిమితమైన ఆనందాలు.
ఈ అహం అనేది ఏదైతే ఉందో ఇది మనకి ఆ పరిమితమైన ఆనందాలే చాలా గొప్ప ఆనందాలన్న భ్రమ కలిగిస్తుంది ఆ ఆనందం వెళ్ళిపోయినప్పుడు మనం ఎంతో మన శక్తినంతా ఎవరో లాగేసినట్టు మనకి ఆ ఫీలింగ్ కూడా మనకి వచ్చేది అహం వల్లనే అని చెప్తుంది సో ఈ ప్రశ్నకి సమాధానం చెప్తూ అమ్మ ఒక్కొక్కటి తీసుకొస్తుంది ఒక్కొక్క కాన్సెప్ట్ ఇస్తుంది మాస్టర్స్ ఇంతవరకు మనం ఈగో గురించి మాట్లాడలేదు అసలు ఇప్పుడు ఈగో అనేది మెల్లంగా అమ్మ తీసుకొస్తుంది అసలు ఈగో అంటే ఏమిటి ఒక మూడు మూడు విషయాలు ఇక్కడ అమ్మ చెప్పింది ఆలోచనలు మనోభావాలు తర్వాత ఈ శరీర అనుభూతులకు అలవాటు పడిపోవటం ఇవన్నీ కలిపి దీన్ని అహం అంటారు ఈ అహం వల్ల జీవితంలో ఎన్నో బాధలు ఉన్నాయి ఈ చిన్న చిన్న ఆనందాలన్నే గొప్ప ఆనందాలు అని మనకి అహం చెప్తూ ఉంటుంది ఈ చిన్న ఆనందాలు కలిగినప్పుడు అహం మనకి ఏం చెప్తుందంటే చాలా గొప్ప ఆనందం అని చెప్తోంది అది ఏదో పొందటం వల్ల జరిగినా ఏం పర్వాలేదు ఈ దీని వల్ల నువ్వు పొందావు హాయిగా హ్యాపీగా ఉండు ఇది చాలా గొప్పది అని చెప్తోంది అది గొప్ప ఆనందం అని చెప్పినా ఆ ఆనందం వెళ్ళిపోగానే మన శరీరంలో నుంచి మొత్తం ఎనర్జీ ఎవరో తీసేసినట్టు నిరుత్సాహం వచ్చినప్పుడు మనం అందరం డ్రైన్ అయిపోతున్నాం ఎంతో వీక్ గా ఫీల్ అవుతున్నాం అంటే ఆనందం ఉన్నప్పుడు బాగున్నాము ఆ ఆనందం మాయమైనప్పుడు మనం అంతా ఎంతో నిరుత్సాహకి గురవుతున్నాం ఈ బ్రహ్మానందం ఏదైతే మనం నార్మల్ గా మాట్లాడుకుంటున్నామో ఇది నీ ఆత్మకు సంబంధించింది ఇది అమ్మ చెప్తున్న సమాధానం కంటిన్యూ చేస్తోంది ఇంతవరకు అమ్మ చిన్న చిన్న ఆనందాలు ఈగో ఎలా చూస్తుందో చెప్తోంది చిన్న ఆనందాలని కూడా ఈగో చాలా గొప్పగా ఉన్నట్టే చూపిస్తుంది కానీ అది ఎంత గొప్పగా చూపించినా ఆ చిన్న ఆనందం మాయమైపోయినప్పుడు శరీరంలో ఉన్న సత్తు అంతా పోయినట్టు అనిపిస్తుంది ఇంకొక పక్కన బ్రహ్మానందం గురించి అంటే ఆ బ్రహ్మానందం అంటే అల్టిమేట్ ఆనందం గురించి మనం ఎప్పుడు మాట్లాడినా మనం దేని గురించి మాట్లాడుతున్నాము ఆ బ్రహ్మానందం మన ఆత్మకి సంబంధించింది తర్వాత మన పూర్ణాత్మకి సంబంధించింది అంటే హయ్యర్ ప్లేన్స్ కి సంబంధించిన అనుభూతి బ్రహ్మానందం ఇది దేని వలన జరిగింది కాదు అదే అమ్మ రిపీట్ చేస్తోంది దీనికి ఒక కారణం ఉండదు అందుకే దీనికి ఒక అంతం ఆరంభం ఉండదు ఈ ఆనందం ఎందుకు ఈ రెండిటికి వ్యత్యాసం చెప్తోంది ఒకటి సామాన్యమైన ఆనందమైన ఈగో దాన్ని రంగురంగుల అద్దాల్లో మనకి చూపిస్తోంది అది అమ్మ డిఫరెన్స్ చూపిస్తోంది ఇంకో పక్కన బ్రహ్మానందము ఏమి మనకి ఈగో ఏమి చూపించకపోయినా ఎందుకు మనం అంత గొప్ప ఫీలింగ్ పొందుతామంటే అది ఏ షరతుకి సంబంధించింది కాదు దేని వలన పొందింది కాదు దానికి ఒక అంతం లేదు ఆరంభం లేదు కాబట్టి ఇలాంటి బ్రహ్మానందం ఎలాంటి విభజన చూడదు ఏ విభజన తనలోను ఇంకొక మనిషిలోను ఏ విభజన చూడదు ఎందుకు చూడదు ఎందుకంటే అది అహానికి సంబంధించింది కాదు అహం ఉన్నప్పుడే నేను నువ్వు అనే విభజన ఉంటుంది ఈ బ్రహ్మానందానికి ఏ కండిషన్స్ లేవు కాబట్టి నువ్వు నేను అన్న వ్యత్యాసం ఉండదు కాబట్టి దీని ఇది ఒక అనంతమైన సాగరం లాంటిది అలా ప్రవహిస్తూనే ఉంటుంది అందుకే దీనికి ఆది అనంతం లేదు ఎందుకంటే అహానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఇలాంటి బ్రహ్మానందం నువ్వు అనుభవించాలంటే మైండ్ మొత్తం ప్రశాంతంగా ఉండాలి కంప్లీట్ సైలెంట్ అంటే నిశ్శబ్దంగా ఉండాలి ఎప్పుడైతే నీ మైండ్ కంప్లీట్ గా నిశ్శబ్దంగా ఉంటుందో అప్పుడు నువ్వు ఫుల్ ఎరుకలో ఉంటావు ఎలాంటి ఎరుక అహం లేని ఎరుక ఎరుకలో అహం ఉండదు కదా మాస్టర్స్ వర్తమానంలో ఉన్నప్పుడు ఎరుకకి ప్లేసే లేదు అహానికి ప్లేసే లేదు నీ మైండ్ పనిచేయట్లేదు కదా అలాంటి ఎరుకలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కడి ఆనందం నీ ఆనందంగా నువ్వు అనుభూతి పొందగలవు ఎందుకు ప్రతి ఒక్కడి ఆనందం నీ ఆనందంగా నువ్వు ఎందుకు అనుభూతి పొందగలవు ఎందుకంటే అహం లేదు కాబట్టి నువ్వు నేను అనే విభజన లేదు కాబట్టి
ప్రతి ఒక్కడి ఆనందం నీ ఆనందమే, అదే బ్రహ్మానందం. సో ఇక్కడ అమ్మ ఏం చెప్తోందంటే, నీ ఆనందానికే నువ్వు ఆనందం అనుభవించక్కర్లేదు. ఇప్పుడు నీకు టెంపరీగా ఏవో ఆనందాలు వస్తున్నాయి, అవి వచ్చినప్పుడు సంతోషిస్తున్నావు, లేనప్పుడు బాధపడుతున్నావు. ఇది నీ అహం ఆడుతున్న ఆట. కానీ ఇందులో నుంచి నువ్వు బయటపడినప్పుడు ఎప్పుడు బయటపడగలవు? నీ మైండ్ కంప్లీట్ గా నిశ్శబ్దంగా ఉన్నప్పుడే ఇందులో నుంచి బయటపడగలవు. ఆ మైండ్ నుంచి నువ్వు బయటపడినప్పుడు ఆనందం, ఈ బ్రహ్మానందానికి కరువు లేదు. ఎందుకు? ప్రతి ఒక్కడి ఆనందం నీ ఆనందమే. సెపరేట్ గా నువ్వు జలేబీలు తినక్కర్లేదు ఆనందపడాలంటే. ప్రతి ఒక్కడి ఆనందం అందులో నువ్వు ఆనందం పొందుతావు. ఎందుకంటే ఈ బ్రహ్మానందాన్ని నువ్వు విభజించలేవు. నీ ఆనందం నా ఆనందం, పక్కాడ ఆనందం అని విభజించలేవు అని అమ్మ చెప్తోంది. సో అది ఆ డిఫరెన్స్ అమ్మ చెప్తోంది. ఒకటి అహంతో కూడిన ఆనందం, ఇంకోటి ఏ అహము ఏ షరతులు లేని ఆనందం బ్రహ్మానందం. అది ఆది అనంతం లేని బ్రహ్మానందం. అందుకనే నీకు నీకంటూ ఒక ఆనందం సెపరేట్ గా రావక్కర్లేదు. ఎవడి ఆనందమైనా నీ ఆనందంగా నువ్వు భావించవచ్చు అని చెప్తోందమ్మ. ఇప్పుడు మనం మూడో చాప్టర్ లోకి వచ్చాం మాస్టర్స్. సో ఈ మూడో చాప్టర్ మూడు తత్వాల గురించి, మూడు పవిత్రమైన తత్వాల గురించి. ఆ మూడు పవిత్రమైన తత్వాలని ఇంగ్లీష్లో ద హోలీ ట్రినిటీ. ట్రీ అంటే మూడు కదా మాస్టర్స్. ఈ పవిత్రమైన మూడు తత్వాలు ఏమిటో దీని గురించి ఈ చాప్టర్ మనకి చెప్తుంది. సో ఈ చాప్టర్ మనం మొదలు పెడుతున్నప్పుడు రచయిత అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏమిటంటే, ఇంత ఆత్మానుభూతుల గురించి ఒక చాప్టర్ అంతా మాట్లాడుకున్నాం కదా. సో అమ్మా ఇన్ని చెప్పుకున్నాం ఆత్మానుభూతుల గురించి, ఈ ఆత్మానుభూతులు మనకి మన ఆధ్యాత్మిక పరివర్తన అంటే స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్, మన ఆధ్యాత్మిక పరివర్తనకి ఎలా సాయపడుతుంది? మరి ఇంతసేపు ఆత్మానుభూతుల గురించి మాట్లాడుకున్నాం కదా మాస్టర్స్. మనం ఏం చెప్పాము? అనంతమైన ఆత్మానుభూతుల గురించి చెప్పుకున్నాం, బ్రహ్మానందం. అది పరిమితమైన ఆత్మానుభూతుల కింద ఎలా కనిపిస్తుందో కూడా చెప్పుకున్నాం. మనస్సు ఫుల్గా యాక్టివ్ అయినప్పుడు అవి మనకి ఎలా విభజితంగా కనిపిస్తే చాలా డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. మరి ఇంత తెలుసుకున్నాం కదా మా అమ్మ, ఇంత జ్ఞానం ఇచ్చావు కదా మాకు. పరిమితమైన ఆత్మానుభూతి, అపరిమితమైన ఆత్మానుభూతి అన్ని తెలుసుకున్నాం ఇప్పుడు మేము. గతంలో ఏవో మాకు చిన్న చిన్న ఆనందాలు కలిగి మేము అవి కావాలి కావాలి అని కోరుకుంటున్నప్పుడు నువ్వు చెప్తున్నావు, అలా కాదు నాయన, అందులో ఇరుక్కుపోయి ఉండకు. నువ్వు ఆ ఆనందం పర్మనెంట్ గా నీ జీవితంలో ఉండాలంటే కృతజ్ఞత భావంతో ఆ పాత ఆనందాన్ని నువ్వు తలుచుకుంటే ఆ ఆనందం నీ జీవితంలో ఉంటుంది బ్రహ్మానందంగా. ఇవన్నీ చెప్పావు. ఇవన్నీ తెలుసుకోవటం వలన మాకు ఇది మా ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఎలా సాయపడుతోంది అని అడుగుతున్నాడు రచయిత. దానికి అమ్మ చెప్తోంది, ఈ చైతన్యం ఏదైతే ఉందో దానికి ఎన్నో లేయర్స్ ఉన్నాయి అని చెప్తోంది. లేయర్స్ అంటే పొరలు మాస్టర్స్. ఒక్క నిమిషం మాస్టర్స్. సో ఈ చైతన్యానికి ఎన్నో పొరలు ఉన్నాయి. ఆ పొరలకు మధ్యలో ఏం కనెక్షన్ ఉందో తెలుసుకుంటే ఒక పొరలో నుంచి రెండో పొరలోకి ఎలా వెళ్ళాలో, ఎలా మార్పు చెందాలో మనకి తెలుస్తుంది. సో రెండు విషయాలు ఇక్కడ చెప్తోందమ్మ. మూల చైతన్యం ఈ సృష్టిలోకి వచ్చేటప్పటికి ఎన్నో చైతన్యం లెవెల్లోకి విభజిస్తోంది, లోకి మారుతోంది. ఆ చైతన్యం మధ్యలో ఉన్న రిలేషన్షిప్, దానికి సంబంధం ఏమిటి, ఒక పొరకి రెండో పొరకి ఆ సంబంధం తెలుసుకుంటే ఒక దాంట్లోంచి రెండో దాంట్లోకి వెళ్ళటం చాలా సులువు. ఈ పొరల్లో ఏదైతే అతి పెద్ద పొర ఉందో అది చిన్న పొరలన్నిటినీ తనలో తీసుకోగలిగే కెపాసిటీ దానికి ఉంది అని అమ్మ చెప్తోంది. సో మనం తెలుసుకుందాం మాస్టర్స్, ఏమిటి ఆ పొరలు, ఏమిటి అసలు అమ్మ దేని గురించి చెప్తోంది. ఈ అనంతమైన శూన్యత గురించి మనం ఏదైతే చెప్పుకున్నామో మాస్టర్స్, మనం ఈ బుక్ మొదలు పెట్టింది అనంతమైన శూన్యత.
ఈ అనంతమైన శూన్యత దానికి ఉన్న అనంతమైన ఉనికి ఇదే కదా శూన్యత అనంతమైన ఉనికి అదే మన ఫస్ట్ చాప్టర్ సో అమ్మ అంటోంది ఈ అనంతమైన శూన్యత ఏదైతే ఉందో ఏంటిది చివరికి అన్ని అన్ని జీవరాశులు అనుకోండి సృష్టి అంతా అన్ని చివరికి అందులోకి వెళ్ళేవే కదా అదే అతి పెద్ద పొర సో ఇందాక చెప్పింది కదా ఇందాక మొదలుపెట్టింది అమ్మ ఏం చెప్పింది ఈ చైతన్యంలో పొరలు ఉన్నాయి ఆ పొరల మధ్యలో ఏం సంబంధం ఉందో తెలుసుకోవాలి అది తెలుసుకుంటే ఒక దాంట్లోంచి రెండో దాంట్లోకి వెళ్ళటం సులువు ఈ పొరల్లో అతి పెద్ద పొర అన్ని పొరల్ని తనలో తీసుకోగలిగే క్షమత కెపాసిటీ ఉంది అది చెప్పి అమ్మ పెద్ద పొర ఏంటో చెప్తోంది అనంతమైన శూన్యత అదే అందరికంటే పెద్ద పొర ఈ పెద్ద పొరకి ఉన్న గుణం ఏమిటంటే అంటే ఈ అనంతమైన శూన్యతకి ఉన్న గుణం ఏమిటంటే ఇందులో ద్వంద్వత్వం లేదు ఇది ద్వంద్వత్వానికి అతీతమైనది ఇక్కడ రెండు విషయాలు అమ్మ చెప్తోంది మనం ఎప్పుడు రకరకాల సృష్టిల గురించి మాట్లాడుకున్నాం మాస్టర్స్ శూన్యానికి శూన్యతకి ఏమీ లేదు మాస్టర్స్ శూన్యత అనేది ఏమీ లేదు అందులో నుంచి సృష్టి వచ్చినప్పుడే అది చైతన్య రూపంలో వచ్చింది బయటికి ఆ చైతన్యానికే మళ్ళా మనం దృశ్య ప్రపంచం అదృశ్య ప్రపంచం అన్ని రూపంలో మారింది సో చైతన్య రూపంలో మారే ముందు కూడా ఏమీ లేని శూన్యతనే నాన్ కాన్షియస్నెస్ అంటే చైతన్య రహితమైన స్థితి అని ఇక్కడ తీసుకొస్తోంది అమ్మ అంటే రెండు స్థితులు చెప్తోంది ఒకటి చైతన్యం ఉన్న స్థితి ఒకటి చైతన్యం రహితమైన స్థితి అసలు ఏమీ లేని శూన్యతని చైతన్య రహితమైన స్థితి అంటోంది తర్వాత అందులో నుంచి వచ్చింది చైతన్యం అంటోంది ఈ రెండు కూడా ఈ పెద్ద పొరల్లో భాగాలే అని చెప్తోంది మాస్టర్స్ అంటే ఏంటి ఈ చైతన్యంలో అన్నీ ఉన్నాయి ఈ సారీ ఈ అనంతమైన శూన్యతలో అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనుకుంటే అన్నీ ఉన్నాయి ఏమీ లేదు అనుకుంటే ఏమీ లేదు లేదా ఈ రెండిటికి అతీతమైనది మళ్ళా కన్ఫ్యూజనే మిగిలింది మనకి మాస్టర్స్ కానీ ఇది ఈ కాన్సెప్ట్ ఇక్కడి నుంచి మొదలవుతోంది కాబట్టి ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్కటి మనం వింటూ పోతే ఇంకా తెలుస్తుంది సో మొదటి నుంచి అమ్మ చెప్తోంది ఈ అనంతమైన శూన్యతే అందరికంటే పెద్ద పొర ఉన్న చైతన్యం కానీ చైతన్య రహితమైన స్థితి కానీ అన్ని ఇందులోనే ఉన్నాయి ఇది ద్వంద్వత్వానికి అతీతమైనది ఇందులో అన్నీ ఉన్నాయి ఏమీ లేదు ఇంకా అనుకుంటే ఈ రెండిటికి అతీతమైనది సో అక్కడి నుంచి మొదలు పెడుతోంది అమ్మ ఆ చైతన్యం లెవెల్లో నుంచి మొదలు పెడుతోంది ఏంటి ఫస్ట్ది అనంతమైన శూన్యత తర్వాత ఈ ఆత్మానుభూతులు అనేది ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఈ ఆత్మానుభూతుల సాగరం అంటే పెద్ద సముద్రం ఏదైతే ఉందో ఎన్ని ఓ పెద్ద లిస్ట్ చదివాం మనం ఆత్మానుభూతుల లిస్టు ఆత్మానుభూతుల లిస్టు ఈ ఇది రెండో పొర కింద అమ్మ చెప్తోంది ఈ ఆత్మానుభూతుల చైతన్యం ఉన్న పొర అది ఆ మొదటి పొర కంటే చిన్నది మొదటి పొర ఏంటి అనంతమైన శూన్యత అన్న పొర ఏదైతే చెప్పుకున్నామో దాని తర్వాత అమ్మ ఈ నెక్స్ట్ పొర ఏదంటే ఈ అనంత ఈ ఆత్మానుభూతుల సముద్రం ఏదైతే ఉందో దాని తర్వాత అది ఆ పొర చూపిస్తోంది ఈ ఆత్మానుభూతుల్లో మనం ఎన్నెన్నో రకాల ఆత్మానుభూతులు చెప్పుకున్నాం మాస్టర్స్ అనంతమైన బ్రహ్మానందం దగ్గర నుంచి చిన్న చిన్న అనుభూతులు ఏదైతే మనం పొందుతున్నామో మన భౌతిక తలాల్లో అన్ని చెప్పుకుంటున్నాం సో ఈ పొరలో అన్ని రకాల ఆత్మానుభూతులు ఉన్నాయి అది బ్రహ్మానందం అవ్వచ్చు అనంతమైన బ్రహ్మానందం అవ్వచ్చు లేకపోతే ఒక చిన్న భావన అవ్వచ్చు ఏదైనా ఇది రెండో పొర కింద చూపిస్తోంది అమ్మ ఈ ఆత్మానుభూతుల సముద్రం ఏదైతే ఉందో అది రెండో పొర అని చెప్తోంది తర్వాత ఒక్కొక్క లెవెల్ లెవెల్ దిగి అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి సో పైన అనంతమైన శూన్యత
దాని తర్వాత ఆత్మానుభూతుల సముద్రం. మూడోది ఏం చెప్తోంది అమ్మ? దీని తర్వాత అమ్మ చెప్తోంది, మరి అది సముద్రం కింద చెప్పింది కాబట్టి ఇది నెక్స్ట్ ఏం చెప్తోందంటే చెరువు కింద చెప్తోంది. ఏంటి? మన శరీర బాడీ సెన్సేషన్స్ అంటే శరీర అనుభూతులు. నెక్స్ట్ ఈ శరీర అనుభూతులు ఏదైతే మనం పొందుతున్నామో దాన్ని చెరువుతో పోల్చిందమ్మ. మరి సముద్రం అంటే పెద్దగా ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ సైజ్ అంటే చెరువు. ఏదో చిన్న చెరువు కాదు, జాయింట్ అంటే పెద్ద చెరువు అన్నమాట. ఏమిటి? శరీర అనుభూతుల చెరువు. దాన్ని నెక్స్ట్ లెవెల్ పెట్టింది. అది ఈ ఆత్మానుభూతుల సముద్రం కంటే చిన్నది కాబట్టి దాన్ని నెక్స్ట్ లెవెల్ అని చూపిస్తోందమ్మ. సో ఒక్కొక్కటి గుర్తుంచుకోండి మాస్టర్స్, చూద్దాం ఈ ఎక్కడికి తీసుకెళ్తోందో ఇది. సో శరీర అనుభూతులు చెప్పేసేది. తర్వాత అమ్మ చెప్తోంది ఈ మనస్సు అనే ఐస్బర్గ్. ఐస్బర్గ్ అంటే ఏంటంటే మాస్టర్స్, ఒక ఇది 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 మంచు కొండకి ఆ చివరి టిప్ ఉంటుందే దాన్ని ఐస్బర్గ్ అంటారు. సో ఈ మనస్సు అనేది ఎంతో బ్యాలెన్స్ లేనిది కాబట్టి అది ఆ కొండ చివర ఆ పాయింట్ అన్నట్టు చూపించింది. సో ఈ మనస్సు అనేది అలాంటి చిన్న పాయింట్ అన్నమాట. సో అది ఈ శరీరానుభూతుల కంటే చిన్నది. సో అమ్మ ఎలా చెప్తోందంటే ఇప్పుడు కరెక్ట్ గా అక్కడ చెప్పింది చెప్పినట్టు మీకు అర్థం అవ్వాలంటే మాస్టర్స్, చాలా సార్లు మనం చలి ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు ఈ మనం ఇప్పుడు ఇదేమిటంటే ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ ఏరియాల్లోకి వెళ్ళినప్పుడు మనం చూస్తాం ఇప్పుడు సముద్రంలో ఎలా ఉంటుందంటే మాస్టర్స్, లేకపోతే పెద్ద పెద్ద చెరువుల్లో పోల్స్ దగ్గర ఐస్ ముక్కలు ఇట్లా తేలుతూ ఉంటాయి అన్నమాట. ఐస్బర్గ్ అంటారు దాన్ని. అందులో ఆ ఐస్ ముక్కలు తేలుతూ ఉంటాయి. అలా అమ్మ ఏం చెప్తుందంటే ఈ పెద్ద చెరువు ఉందే, ఈ శరీరానుభూతుల పెద్ద చెరువులో ఈ మనస్సు అన్న ఐస్బర్గ్ ఇట్లా పైన తేలుతోంది అని, అందులో తేలుతోంది అని చెప్తే ఆ మనస్సు అనేది చాలా చిన్నదే. మరి ఆ మనస్సు అనేది అంత చిన్నదే అయితే మాస్టర్స్ కాదు, మన జీవితాన్నే పరిపాలిస్తోందంటే చూడండి. సో అమ్మ చెప్తున్న ఒక్కొక్క లేయర్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తోంది. ఇప్పుడు నేను ఐస్బర్గ్ అంటే ఇలా కొండలాగా ఉంటుందని చెప్పాను కదా మాస్టర్స్. సో ఆ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటే ఆ కొండకున్న చివర ఆ పైన ఉన్న పాయింట్నే టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు. మనస్సు అనేది ఒక కొండ అయితే ఆ కొండ పైన ఉన్న పాయింట్ ఏదైతే ఉందో దాన్ని అమ్మ కాన్షియస్ మైండ్ అని చెప్పింది. కాన్షియస్ మైండ్ అంటే మైండ్ కి రెండు భాగాలు ఉన్నాయి మనకు తెలుసు మాస్టర్స్, సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్. కరెక్ట్. సబ్ కాన్షియస్ మైండ్ మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం, మన ఇదేం కొత్త విషయం కాదు. మైండ్ అంటే రెండు రకాలు ఉంటుంది, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. సో ఇక్కడ అమ్మ ఆ ఐస్బర్గ్ ఆ మంచు కొండ ఏదైతే ఆ చెరువులో తేలుతోందో అదంతా మనస్సు అనుకుంటే దాని పైన ఉన్న ఆ టిప్ ఉందే, ఆ పైన ఆ కోసు భాగం ఉంటుందే, ఆ టిప్ ని కాన్షియస్ మైండ్ అంటోంది. ఇప్పుడు ఏమవుతుందంటే మాస్టర్స్, ఈ ఈ ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర అంత చలి ఉండటంతో ఆ సముద్రంలో ఈ ఈ ఐస్ కొండలు ఇట్లా తేలుతూ ఉన్నప్పుడు ఆ ఐస్ కొండలు మొత్తం నీళ్ళల్లో ఉంటాయి, కొంచెమే భాగం పైకి కనిపిస్తూ ఉంటుంది. అవి నిజంగా ఆ నీళ్లు కనుక ఎండిపోతే చూస్తే ఆ కొండ చాలా పెద్దది, కానీ ఆ నీళ్ళల్లో తేలుతున్నప్పుడు కొంచెమే ఆ కొండకి ఆ ఐస్బర్గ్ కొంచెమే మనకు కనిపిస్తూ ఉంటుంది, మిగతా ఆ మంచు కొండ అంతా ఆ నీళ్ళల్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ చెప్తోంది అమ్మ, మనకి ఎలాగైతే నీళ్ళల్లో ఐస్బర్గ్ కొంచెమే పైకి కనిపిస్తుంది కానీ ఎక్కువ భాగము నీళ్ళల్లో మునిగిపోయి ఉంటుంది, ఆ మునిగిపోయిన భాగం ఏదైతే ఎక్కువ భాగం ఉందో అది సబ్ కాన్షియస్ మైండ్. మైండ్ మనకి పైన కనిపిస్తున్న ఆ టిప్ ఏదైతే ఉందో కాన్షియస్ మైండ్ చాలా చిన్నది. అంటే ఇక్కడ పొరలు పొరలుగా చెప్పుకొస్తోంది, ఏది పెద్దది, దానికంటే చిన్నదేంటి, దానికంటే చిన్నదేది అనుకుంటే ఈ పెద్ద చెరువు మన శరీరానుభూతుల చెరువులో ఈ మనస్సు అనే మంచు కొండ ఏదైతే తేలుతోందో నీళ్లలో నుంచి పైకి కనిపిస్తున్న అతి చిన్న భాగం మన కాన్షియస్ మైండ్ అనుకుంటే
నీళ్లలో దాగి ఉన్న మిగతా మంచు కొండ అంతా మన సబ్ కాన్షియస్ మైండ్. అది మనకు కనపడట్లేదు, మన సబ్ కాన్షియస్ మైండ్ మనకు కనపడదు కదా మాస్టర్స్. మూడు మూడు భాగాలు ఉన్నాయి ఇక్కడ, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే మనకి తెలుసు, మనం దాన్నే వాడుతున్నాం కాన్షియస్ మైండ్. ఓకే, మనం ఏం చేయాలన్నా పన్ను. సబ్ కాన్షియస్ మైండ్ అంటే కొన్ని మనకి సబ్ కాన్షియస్ లో ఉంటాయి, అది మనకు అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి మాస్టర్స్. అంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్ మనం వాడాము, అందుకని ఆ వాడిన సబ్ కాన్షియస్ మైండ్ అప్పుడప్పుడు మనం బయటికి లాక్కోగలుగుతున్నాం. కానీ మూడో భాగం ఉంది మాస్టర్స్ మైండ్ కి, అన్కాన్షియస్ మైండ్. అది మనం ఎప్పుడు వాడలేదు, అలాంటి భాగం కూడా మైండ్ ఉంది. అది ఎక్కడో ఈ సబ్ కాన్షియస్ మైండ్ కింద కూడా వెళ్ళిపోయింది అది. సో దాన్ని పొరలు పొరలుగా చూస్తే ఈ సబ్ కాన్షియస్ మైండ్ చిన్న భాగం. దేనికంటే చిన్న భాగం? ఆ సబ్ కాన్షియస్ మైండ్ కంటే చిన్న భాగం, ఈ సబ్ కాన్షియస్ మైండ్, ఈ అన్కాన్షియస్ మైండ్ కంటే చిన్న భాగం. ఈ మూడు కలిసి ఈ బాడీ సెన్సేషన్ అన్న చెరువులో తేలుతున్నాయి. సో మాస్టర్స్ ఇవన్నీ కొంచెం మనం గుర్తు పెట్టుకోవాలి. మనకి ఒక్కొక్కటి అమ్మ చెప్తోంది. సో అప్పుడు అమ్మ అడిగింది, ఎప్పుడైతే నువ్వు ఈ సృష్టి గురించి, బ్రహ్మాండం గురించి నువ్వు ఆలోచిస్తావో, ఎలా ఆలోచిస్తాం మనం? ఏది పెద్దది అనుకున్నప్పుడు ఒక గెలాక్సీ ఓహో చాలా పెద్దది అనుకుంటాం కదా, గెలాక్సీ అనుకుంటాం. ఓ గెలాక్సీ అంటే ఓకే పెద్దది. తర్వాత ఒక నక్షత్రం అంటే ఓకే ఇలా ఉంటుంది. మనకు ఒక అవగాహన ఉంటుంది ఏది పెద్దది ఏది చిన్నది అని. సో అవి చాలా పెద్దవి అనుకుంటాం. దేనితో కంపేర్ చేస్తే? ఒక మనిషితో, మనిషిలో ఉన్న సెల్తోనో లేక ఒక యాటంతో కంపేర్ చేసినప్పుడు మనకు అవి వీటి కంటే చాలా పెద్దవి అని మనకు తెలుసు. కానీ ఎంత పెద్దవి అని అడిగినప్పుడు మనం కరెక్ట్ గా చెప్పలేము ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇప్పుడు మన శరీరంలో ఉన్న ఒక సెల్ ఉంది, ఇప్పుడు ఎన్ని ట్రిలియన్ సెల్సో ఉన్నాయి. ఆ ప్రపోర్షన్ ఏదైతే ఉందో ఆ రేషియో చెప్పటం ఒక్కొక్కసారి చాలా కష్టం, ఒకటి రెండో దానికంటే ఎంత పెద్దది అని. సో అమ్మ ఎందుకు ఇలా చెప్తోందంటే, నేను మీకు పొరలు పొరలుగా చెప్తున్నాను కానీ మీ మైండ్తో అవి ఎన్ని రెట్లు పెద్దవి రెండో దానికంటే అది ఊహించుకోవటం కష్టం. అంటే కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ కంటే ఎంత చిన్నది, సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ కంటే ఎంత చిన్నది, ఇది మీ మైండ్కి అవగాహన రావటానికి కష్టం. అది ఎంత కష్టమో చెప్పడానికి అమ్మ చెప్తోంది. ఎలాగైతే గ్యాలక్సీ, ఒక పాల పుంత అంటాం కదా, ఒక గ్యాలక్సీ ఒక మనిషిలో ఉన్న సెల్ కంటే ఎంత పెద్దది, ఎన్ని రెట్లని చెప్తావు, అంత ఉంటుంది వ్యత్యాసం వాటి మధ్యలో. ఇప్పుడు నేను చెప్పిన పొరలన్నిటి మధ్యలో అంత కనెక్షన్స్ ఉన్నాయి అని. అప్పుడు అమ్మ అడిగింది కదా, నువ్వు ఎలా దాన్ని రిలేట్ చేస్తావు చెప్పు అని అడిగింది కదా. ఇప్పుడు ఒక గెలాక్సీకి, ఒక మనిషిలో ఉన్న కణానికి ఎలా అంటే, అప్పుడు ఈయన రచయిత చెప్తున్నాడు, మాకేం తెలుసు సైంటిస్ట్ ఎలా చెప్తే మేము అలా చెప్తున్నాం కదా. సైంటిస్టులు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇది బిలియన్స్ ట్రిలియన్స్ టైమ్స్ పెద్దది అని ఉదాహరణ చెప్తూ, ఇప్పుడు మన గెలాక్సీని మిల్కీ వే అంటాం కదా, అందులో ఎన్నో బిలియన్స్ నక్షత్రాలు ఉన్నాయి, బిలియన్ స్టార్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 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 గ్యాలక్సీలో, మన మిల్కీ వేలో ఇన్ని నక్షత్రాలు, బిలియన్ నక్షత్రాలు ఉంటే మళ్ళా ఒక్కొక్క నక్షత్రంలో ఎంతమంది మనుషులు పడతారు తెలియదు, ఎవరు చెప్పలేము ఎందుకంటే అంత ఐడియా లేదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, చాలా మంది పడతారని తెలుసు. అలాగే ఒక శరీరంలో ఎన్ని సెల్స్ ఉన్నాయంటే ఎన్నో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఆ సెల్లో ఎన్ని ఆటంలు ఉన్నాయంటే అది కూడా ట్రిలియన్సే. ట్రిలియన్స్ అని ఎందుకు చెప్తున్నావు అంటే అంతకంటే పెద్ద నంబరు మనకి తెలియదు కాబట్టి. సో అమ్మ అడిగిన క్వశ్చన్కి, అమ్మ అడిగింది ఒక శరీరంలో ఉన్న సెల్స్ ఎన్ని ఉంటాయి ఒక మనిషి దాంట్లో, అలాగే ఆ కనెక్షన్ ఏమిటంటే ఈయనకి తెలిసిన ఆన్సర్ ఈయన చెప్తున్నాడు, ఎన్ని ఏం చెప్తాము ట్రిలియన్స్ లో ఉంటాయి అని. అప్పుడు అమ్మ చెప్పింది, అందుకే అడిగాను ఈ ప్రశ్న, ఎలాగైతే నీకు నీ శరీరంలో ఎన్ని సెల్స్ ఉన్నాయో అని నువ్వు అవగాహన తెచ్చుకున్నప్పుడు ఎన్నో ట్రిలియన్స్ అని చెప్తున్నావు, అలాగే ఒక నక్షత్రంలో ఒక ప్లానెట్ లో ఎంతమంది మనుషులు పట్టగలరు అంటే ఎంతో మంది పట్టగలరు అంతే చెప్పగలం కదా. అలాంటి రిలేషన్షిప్పే
ఈ చైతన్యపు లెవెల్ మధ్యలో కూడా ఉంది. మీరు ఇప్పుడు కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్ అంటే 10 రెట్ల 2 రెట్ల అట్లా అనుకోలేవు. అందుకే ఉదాహరణ ఇస్తున్నాను, మీ మనిషి శరీరంలో ఎన్ని సెల్స్ ఉన్నప్పుడు మీరు ట్రిలియన్స్ అని చెప్తున్నారే, అలాంటి రిలేషన్షిప్పే ఈ కాన్షియస్నెస్ లెవెల్స్ లో ఉంటాయి. ఇన్ని లెవెల్లు చెప్పుకున్నాం కదా మన కాన్షియస్నెస్ కి. సో అమ్మ చెప్తూ ఆ అనంతమైన శూన్యత ఎక్కడి నుంచైతే నేను మొదలు పెట్టానో ఆ అనంతమైన శూన్యత అది ఫస్ట్ లెవెల్ అని చెప్పాను. తర్వాత ఏం చెప్పాను, రెండవది అనంతమైన ఆత్మానుభూతులు, అది రెండో లెవెల్ కదా. ఈ అనంతమైన ఆత్మాను అనంతమైన శూన్యత అనంతమైన ఆత్మానుభూతులు అన్న లెవెల్కి ఎంత పెద్దది అని ఎవడైనా అడిగితే దానికి ఇదే ఆన్సర్, ట్రిలియన్స్. ఇప్పుడు అందుకే అమ్మ ఆ ప్రశ్న మళ్ళీ ఆయన్నే వేసింది, ఎలాగైతే దీనికి లెక్క పెట్టలేవో అది కూడా అంత అనంతమైన అంత పెద్దది. మొదటి లెవెల్ రెండో లెవెల్ కంటే అంతే పెద్దది. అలాగే రెండో లెవెల్ ఏది, ఆత్మానుభూతులు, అది కూడా ఈ శరీర అనుభూతులు అన్న చెరువు చెప్పారే దానికంటే అన్ని ట్రిలియన్ రెట్లు పెద్దది. సో ఒకదానికొకటి ఇది రెండు రెట్లు పెద్దదా 4 రెట్లు పెద్దదా అని కాదు, నువ్వు ఊహించలేనంత పెద్దది. సో అలాగే ఈ చెరువు ఏదైతే ఉందో, శరీరానుభూతులు పొందుతున్న చెరువు, ఆ చిన్న ఐస్బర్గ్, ఆ చిన్న మంచుకొండ అన్న మనసు ఏదైతే తేలుతోందో దానికి దీనికి ఏమిటి కనెక్షన్ అంటే, ఒక సెల్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయంటే నువ్వు ట్రిలియన్స్ అని చెప్తున్నావు. అలాగే ఉంటుంది ఒక శరీరానుభూతులు అన్న చెరువులో ఉన్న మైండ్ ఎంత చిన్నది అంటే అలాంటి రిలేషన్షిప్ అని అమ్మ చెప్తోంది. అయితే ఈయన అంత చిన్నదా మైండ్కిను ఆ శరీరానుభూతులకి అంత వ్యత్యాసం ఉందా, ఎందుకంటే ట్రిలియన్స్ అని చెప్తున్నాం కదా, అది నమ్మశక్యం కావట్లేదు. అయితే మా మనసు ఇంత చిన్నదా, శరీర అనుభూతుల్ని చూస్తున్నప్పుడు మనసు అంత చిన్నదా అని ఆశ్చర్యంగా ఉంది ఆయనకి. సో మాస్టర్స్, నెక్స్ట్ సెషన్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అమ్మ ఏం చెప్తుందో, ఇంత చిన్న మనస్సు ఈ దీని వల్ల మనకేం తెలుస్తోందంటే, మనస్సు అనేది అంత రవ్వంతదా, రవ్వంతైన మనస్సు మన జీవితాన్నే ఒక ఆట పట్టి ఆడిచ్చేస్తోంది. దానికి మన దాని గురించి కనుక్కొని అది మన జీవితంలో ఆడుతున్న డ్రామాని కూడా మనం కంట్రోల్ చేయలేకపోతున్నావా అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది మాస్టర్స్. ఒక పక్కనేమో అనంతమైన శూన్యత అక్కడి నుంచి మొదలయ్యి ఈ మొత్తం ఈ మంచుకొండ దానికి ఉన్న చిన్న భాగం మనస్సు, కాన్షియస్ మైండ్ అని అసలు ఎక్కడ కనెక్షనే లేదు, అన్ని రెట్లు పెద్దది అది. మరి ఈ చిన్న ఇంత రవ్వంత మనస్సు మన జీవితంలో ఆడిస్తున్న ఆటలు ఇంత గొప్పవా అంటే మాస్టర్స్, మనకి తలుచుకోవటానికి కూడా చూడండి అసలు ఎంత మన ఆలోచనకే అందని థాట్ మాస్టర్స్ ఇది. సో ఇది చెప్తూ మాస్టర్స్ నేను ఇవాళ సెషన్ ఇక్కడతో ఆపుతాను. ఇవాళ మన ఎపిసోడ్ 7 ఎపిసోడ్ 8 ఇక్కడతో ఆపుకుందాము. ఇది ఇవాళ చెప్పుకున్న టాపిక్ అంత సులువైన టాపిక్ కాదు మాస్టర్స్, అందుకనే చెప్పిందే మళ్ళా చెప్పి నేను 2-3 సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఈ నాలెడ్జ్ అంతా మనకి ముందు ముందు పనికి వస్తుంది. ఇవన్నీ కష్టం అనుకుంటే కష్టంగానే ఉంటాయి మాస్టర్స్, ఎంతవరకు మనకు అర్థం అవుతుందో అది అనుభూతి పొందండి. వింటున్నప్పుడు కళ్ళు మూసుకొని అది ఏమిటి, అది మన శరీరానికి ఎలా వర్తిస్తోంది అని ఒక్కసారి కళ్ళు మూసుకున్నప్పుడు మాస్టర్స్ అందులో కలిగే అనుభూతి, ఆ ఎక్స్పీరియన్సే మన నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే జ్ఞానం అంటే ఏమి కాదు మాస్టర్స్. జ్ఞానం 2 రకాలుగా వస్తుంది, ఫస్ట్ థియరీ అసలు దాని గురించి తెలుసుకోవటం, తర్వాత దాన్ని అనుభూతి పొందటం మాస్టర్స్. దాన్ని కళ్ళు మూసుకొని ఒక్కసారి మనం అనుభూతి పొందితే అది మన కాన్షియస్ మైండ్ లోంచి సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోయి అది మన భాగం, మన నేచర్ లో భాగం అయిపోతుంది. ఏదైనా ఎక్స్పీరియన్స్ తోనే మనకి వివేకం వస్తుంది మాస్టర్స్. కష్టం అనుకుంటే ఇది మన కథ, ఇది మన చైతన్య కథ, మన కథ మనకే కష్టం అనిపిస్తే ఇంకెవరికి సులువు అనిపిస్తుంది మాస్టర్స్. కొంచెం మనం మనసు పెద్దది చేసుకొని ఇది నా కథ, నేను ఎన్నాళ్ళు చీకట్లో ఉండిపోతాను అని మనకు మనమే ఆలోచించుకుంటే మాస్టర్స్ అప్పుడు మనకి ఇంత కష్టం అనిపించదు. మనం మెల్లంగానే వెళుతున్నాం కాబట్టి ఇంకా మనం డీటెయిల్ గా తెలుసుకుందాము. సో అమ్మ కూడా ఒక్కొక్క టాపిక్ తీసుకొస్తుంది. ఇది చిన్న టాపిక్ ఆ మాస్టర్స్, ఎంతో బ్రహ్మ జ్ఞానం చెప్పుకుంటున్నాం మనం. అది ఎంత వివరంగా చెప్పటానికి అమ్మ ట్రై చేస్తుందో మనం కూడా అంతే ఆనందంగా మెల్లగా ఒక్కొక్క స్టెప్ వెళుతున్నాం. సో
నెక్స్ట్ క్లాస్ కి నాకు ఇంక చెప్తూ ఉంటే నేను ఇంకో గంటలు చెప్పగలను మాస్టర్స్. మీ టైం కూడా నేను చూసుకుంటున్నాను, గంటన్నర ఆల్మోస్ట్ అయింది క్లాస్, సో ఇక్కడ ఆపుతాను మాస్టర్స్. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్ ఉంటే ప్లీజ్ అడగండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ నా క్వశ్చన్ తీసుకోవడానికి ప్రాబ్లం లేదు. మీకు క్వశ్చన్స్ లేకపోయినా ఏం పర్వాలేదు మాస్టర్స్. ఇంత గొప్ప టాపిక్ చెప్పుకున్న తర్వాత కొంచెం టైం కూడా పడుతుంది, అసలు ఇదంతా అవగాహన తెచ్చుకోవటానికే టైం పడుతుంది మాస్టర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ నేను నాకు చాలా ఆనందం అనిపించింది చెప్తున్నప్పుడు. కొన్ని విషయాలు నేను చదివినవి కూడా మళ్ళా మీకు చెప్తుంటే, అది మళ్ళా నా మనస్సులోకి వెళుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంత గొప్ప టాపిక్ ఇవాళ చెప్పుకోవటానికి ఛాన్స్ దొరికింది. అదే కాదు, ఈ హోలీ ట్రినిటీ అన్న మూడో చాప్టర్ ఏదైతే మొదలు పెట్టామో, అసలు ఏమిటి ట్రినిటీ అంటే, అన్ని మూడిట్లోనే ఇప్పుడు మనం ఏ ఉపనిషత్తు చదివినా మాస్టర్స్ అందులో ఇదే మనకి అన్ని మూడు మూడులో ఉంటాయి మాస్టర్స్. అన్ని మూడు జతలు అన్నమాట. ఆ మూడు అనేది మళ్ళా మనకి ఇక్కడ వచ్చింది. ద సీక్రెట్ ట్రినిటీ అంటే ఒక పవిత్రమైన మూడు తత్వాలు అని. సో ఇది ఇది ఇంకా గొప్ప చాప్టర్ మాస్టర్స్. మొదలు పెట్టటమే చైతన్యం లెవెల్తో మొదలు పెట్టి అమ్మ తీసుకొస్తుంది ఆ అనంతమైన శూన్యతలో నుంచి మనస్సు తాక తెచ్చింది. ఇంకా నెక్స్ట్ వీక్ మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందో చూద్దాం మాస్టర్స్. నేను విజయలక్ష్మి మేడం హ్యాండ్ రేస్ చేసినట్టున్నారు, సో ఆవిడతో మొదలు పెడతాము. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఈరోజు ఒకటి నేర్చుకున్నానమ్మా, ఈరోజు ఒకటి తెలిసి చెప్పండి మేడం. కృతజ్ఞత అంటే మనం జరిగిన పోయిన గతంలో జరిగిన ఆనందాలకు కృతజ్ఞతగా ఉంటే వర్తమానంలో హాయిగా ఉండొచ్చు అనేది నేర్చుకున్నాను. అది వర్తమానంలోకి మనల్ని తీసుకొస్తుంది. ఆ కృతజ్ఞతా భావం అనేది వర్తమానంలోకి మనల్ని తీసుకొస్తుంది అనేది నేర్చుకున్నాను. కానీ వర్తమానంలో ఒకటి నాకు అది డౌట్ అమ్మా. ఎప్పుడు వర్తమానంలో ఏదైనా మనం ఒక జబ్బుతో బాధపడుతూ ఎక్కువ బాధపడుతూ ఉంటామనుకో, అప్పుడు ఆత్మానందం మనం పొందాలంటే ఎలా అమ్మా? అమ్మా అదే మనకి చాప్టర్ లో మనకి ఇంకా డీటెయిల్ వస్తుందమ్మా. వర్తమానంలో మనకి బాధలు ఏ రూపంలో మనం కనెక్ట్ అవుతాము అది ఇంకా ముందు ఉంది మేడం. కరెక్ట్ గానే అడిగారు. అదే మనం వర్తమానంలో ఉన్నప్పుడు ఆయన కూడా అదే క్వశ్చన్ అడిగారు కదా, సఫరింగ్ అనేది మనకి ఎలా తీసుకుంటాము వర్తమానంలో ఉన్నప్పుడు. ఇదే మేడం ఈ బుక్ లో ఇంకా డీటెయిల్ గా వెళ్ళబోతున్నాము. సో మనం నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యూ క్లాసెస్ లో ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ మీరు చెప్పిందే కరెక్టే అమ్మా. ఇవాళ నేను నాకు కూడా అది మళ్ళా గుర్తు చేసుకున్నట్టు అయింది. గతంలో ఏవో ఆనందాలు పొందామని, అది మళ్ళా పొందాలని ఆశతోనే ఎదురు చూస్తూ జీవితం అయిపోతూ ఉంటే, ఆ బ్రహ్మానందం పొందటానికి కృతజ్ఞత అనేది ఒకటి చాలు అనేది అమ్మ ఎంతో చక్కగా చెప్పింది. ఆ జరిగిన క్షణాల పట్ల కృతజ్ఞత చూపించండి, అందులో నుంచి వచ్చే ఆనందం వర్తమానం భవిష్యత్తులోకి వెళ్తుంది. థ్యాంక్ యూ మేడం, మీరు చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ, బాగా అర్థం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, సో ఇవాళ సెషన్ ఇంకా మనం ఇక్కడతో క్లోజ్ చేసుకుందాము. మళ్ళా మనం నెక్స్ట్ వీక్ సేమ్ టైం మాస్టర్స్ ఇదే టైంలో మళ్ళా కలుద్దాము. మనం ఎపిసోడ్ 9 చక్కగా ఇదే టైము ఇదే జూమ్ లింక్ లో హాయిగా కలుద్దాం మేడం. అందరికి మాస్టర్స్ నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ, ఫుల్ చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెనేషన్ అమ్మా, చాలా బాగుంది. అసలు శూన్యం అంటే ఏంది, మహాశూన్యం, అసలు నిజంగా అమ్మా తెలుసుకోవాల్సిన ఎన్ని విషయాలు ఉన్నాయో, చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. వింటుంటే మాత్రం ఈగో గురించి వస్తుందంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అసలు ఈగోని ఎప్పటికీ రిలీజ్ చేయలేకపోతుంది. ఇంత మొత్తం ముందు ముందు ఈగో గురించి ఉందంటే మాత్రం చాలా హ్యాపీగా ఉందమ్మా. ఎలా మనం ఈగోను మనలోని ఈగోను తగ్గించుకోవాలనేది చూస్తున్నాము. ఎంత లేదు అనుకుంటూ ఉన్నా ఈగో ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూనే ఉంటుందమ్మా. కానీ నిజంగా ఇక్కడ బ్రహ్మానందం అంటే చిన్న చిన్న వాటికి సంతోషిస్తున్నాం అంటే అది బ్రహ్మానందం కాదన్నారు కదా. మా వర్డ్ అయితే చాలా నచ్చింది నిజంగానే. ఎవరన్నా ఏదో చిన్నగా మనం ఏదో చెప్పిన వెంటనే వాళ్ళు ఆ చాలా బాగా చెప్పారు అనగానే వెంటనే ఆనందంగా నవ్విపోతున్నాం. కానీ ఆనందం ఎప్పటి వరకు ఉంటుంది మనకు అనేది ఇప్పుడు వింటుంటే మీరు చెప్తుంటే నేను అబ్జర్వ్ చేసుకున్నామా, నన్ను నేను అబ్జర్వ్ చేసుకున్నా. నిజమే కదా, మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు బాగుంది అంటే, ఏదైనా చేసినప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకే ఆధ్యాత్మికంగా అయినా సరే ఏదో క్లాస్ చెప్పినా మరి చాలా బాగా చెప్పారంటే ఎంతో ఆనందంగా అనుకుంటున్నాం. కానీ ఆనందం అనేది
శాశ్వతమైనది కాదు అనేది ఇప్పుడు మీరు చెప్తుంటే తెలిసిందమ్మా. నిజమే, అసలు చాలా అద్భుతంగా ఉంది. సరిత మేడం చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. ఇది పాయింట్ మీద ఎంత వ్యాలిడ్ అంటే అమ్మా, మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కరెక్టే, క్లాస్ బాగుంది అని ఒకటి చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, కానీ మళ్ళా ఇందాక మనం విన్న టాపికే అది మళ్ళా క్లాస్ చెప్పినప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం, మళ్ళా ఎవరైనా చెప్తారా అని ఆ క్రేవింగ్ తప్పిస్తూ ఉంటాము. సో అక్కడ ఎంత బాగా ఈ ఎగ్జాంపుల్ మనం వాడుకోవచ్చమ్మా నిజంగా. ఆ ఇంకా దాని గురించి పరితంపించే బదులు ఆ గత క్రితంసారి మనం క్లాస్ బాగా చెప్పినప్పుడు మనకి ఎవరైనా మంచిగా చెప్పారంటే ఆ దాని పట్ల కృతజ్ఞత భావంతో మనం ఉంటే ఆ ఆనందం ఇంకెప్పటికీ చెరిగిపోదు అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. సో మనం అందరం ప్రాక్టీస్ చేస్తా ట్రై చేసుకోగలం, మనకి అందరికీ వస్తుందే కదా. ఎందుకంటే ఒకసారి శభాష్ అంటే 10 సార్లు చెప్పించుకోవాలనిపిస్తుంది. నిజమే అమ్మా, ఇది కొత్త కాన్సెప్ట్. మనం ప్రాక్టీస్ అంటే ఎంత ఉందో మేడం నేర్చుకోవడానికి. ప్రతిసారి అనుకుంటాం అన్ని తెలిసిపోయినాయి, అన్ని తెలిసిన మ్యాటరే కదా అని, కానీ ఇలాంటివి కొత్త కొత్తగా మనకి తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. మనకి ప్రాక్టీస్ చేసుకోవటానికి ఇంకొకటి కూడా దొరికింది. సుప్రజ మేడం హ్యాండ్రైజ్ చేశారు, ఒక్కసారి నేను ఆవిడని అన్మ్యూట్ చేస్తాను. థ్యాంక్ యూ సరిత మేడం. థ్యాంక్ యూ సో మచ్, అసలు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, అసలు ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ఈ రోజు మాత్రం, చాలా చాలా విషయాలు. థ్యాంక్ యూ అమ్మా. అవునమ్మా, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అసలు ఈ రోజు మీరు ఒక జిలేబీ గురించి చెప్తున్నప్పుడు, జిలేబీ గురించి చెప్తున్నారు కదా, నాకు అక్కడ ఏంటి అంటే అక్కడ మేడం ఎగ్జాంపుల్ గా జిలేబీ గురించి చెప్పింది, కానీ ఆ జిలేబీ బదులు ఇంక ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక్కొక్కరిని కొన్ని గుర్తొచ్చినప్పుడు అది మనకు కావాలి అనిపిస్తుంటుంది. అది తిండి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, తిండి ఒకటే కాకుండా సంథింగ్ ఏదైనా కావచ్చు. ఆ సిచ్యువేషన్ లో నిజంగా అంటే దానికి కృతజ్ఞతలు చెప్పు, దాని నుంచి అది తీసుకోకపోయినా మనం ఒక హ్యాపీనెస్ లో ఉండడం అనేది ఎక్సలెంట్ గా ఉంది మేడం. మన నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు. అది సూపర్ మేడం. అంటే కొన్ని కొన్ని ఏమైతుందంటే ప్రాపంచికంగా కాకపోయినా ఆధ్యాత్మిక వర్క్ అయినా ఏ వర్క్ అయినా కూడా, ఏ పనైనా, ఏ ఫుడ్ అయినా ఏదైనా కూడా మనకు ఒక్కోసారి కావాలని చెయ్యాలనిపించినా కావాలనిపించినా దాని మీద వెళ్తూ ఉంటుంది. కానీ అది 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 మనకు అందలేనప్పుడు మనకు దాన్ని కృతజ్ఞత చెప్పడం చాలా, దాని గురించి చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. అంటే క్లాస్ నుంచి ఉంటే ప్రతిదీ సూపర్. థ్యాంక్ యూ అమ్మా. సుప్రజ మేడం థ్యాంక్ యూ. శైలజ మేడం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే మేడం. నాకు అంటే ఇన్నర్ గా ఒక చిన్న చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉంది మేడం, అది నాకు ఎప్పటి నుంచో క్లారిఫై చేసుకోవాలి అని అనిపిస్తుంది. అది ఏంటంటే మేడం, ఇప్పుడు ఎవరికన్నా ఒక దెబ్బ తగిలింది అనుకోండి మేడం, అంటే ఎవరికన్నా ఏదైనా ఒక హర్ట్ అయింది అనుకోండి, చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, హలో చెప్పండి, హర్ట్ అయింది అనిపించినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ హర్ట్ అయిన దానికి రెస్పాండ్ అవుతారు కదా మేడం, అంటే అయ్యో అంత బాగా, అయ్యో బాగా నొప్పి వస్తుందా, ఏంటి చాలా ఇబ్బందిగా ఉందా నీకు, అది ఇది అని చాలా కన్సర్న్ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. నాకు ఒకవేళ చేతి దగ్గర కట్ అయింది అన్నారు అనుకోండి మేడం, ఎవరన్నా ఎక్కడైతే కట్ అయిందని చెప్పారో ఆ పర్టికులర్ ఏరియాలో నాకు ఒక సెన్సేషన్ వస్తుంది వెంటనే. వచ్చిన తర్వాత నాకు అంత అంటే మిగిలిన వాళ్ళు చూపించినంత కన్సర్న్ నాకు అనిపించదు మేడం, ఏంటో అర్థం కాదు. అంటే లైక్ నాకు అనిపిస్తుంది ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే బాగుంది అనిపిస్తుంది, తప్పితే నా లోపల నుంచి వాళ్ళ మీద అమ్మో వాళ్ళు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు, అమ్మో వాళ్ళు అసలు వాళ్ళకి అక్కడ ఆ కంగారు ఆ కన్సర్న్ అదంతా రాదు. నాకు అందరినీ చూస్తే అనిపిస్తుంది వీళ్ళందరికీ చాలా ప్రేమ కదా, వీళ్ళందరూ దాన్ని ఫీల్ అవ్వగలుగుతున్నారు, సో అందుకే వీళ్ళందరికీ ఆ కన్సర్న్ వస్తుంది. గబగబా వెళ్ళి అమ్మో ఏంటి ఇప్పుడు ఏంటి ఇలా అయింది ఏం చేయాలి ఏం చేయాలని, బట్ నాకు ఎందుకు అలా రావట్లేదు, మేబీ అసలు ఏంటి రీజన్ అయి ఉంటుంది, నేను ఇంకేమన్నా ప్రాక్టీస్ చేయాలా, అంటే నేను అంటే ఇంకా ప్రేమతత్వం పెంచుకోవాలా అనేసి
నా లోపలది బ్లాకే అనుకోండి, ఇంకా అడిగాలనిపించింది మేడం. లేదు మంచి పని చేస్తాను. లేదు మీరు క్యారెక్టర్, ఇందాక మనం ఆ ఎంపతి గురించి మాట్లాడుతున్నప్పుడు బోధిసత్వులు, జీసస్ క్రైస్ట్ ఆ ఎగ్జాంపుల్ ఇచ్చింది, అదే ఆ డైరెక్షన్ లోనే చెప్తున్నారమ్మా. ఇప్పుడు చాలా సార్లు మనం మనకు ఉన్న అనుభూతులతో, అంటే పరిమితమైన అనుభూతులే అయి ఉండొచ్చు, మనం కరుణ చూపించవచ్చు, మనం సానుభూతి చూపించవచ్చు, కానీ ఇందాక మనం చదివిన చాప్టర్ లో అక్కడ మనకు చెప్తున్నది ఏమిటంటే దాని వలన అవతల వాళ్ళకి ఎటువంటి హీలింగ్ జరగకపోవచ్చు, కానీ నువ్వు చూపించిన కరుణ అది కనుక నువ్వు ఆ ఆనందంతో, అంటే కరుణకి ఆనందానికి ఏం కనెక్షన్ అని అడిగినప్పుడు అక్కడ అమ్మ చెప్తోంది నువ్వు అదే బాధ నువ్వు ఫీల్ అవ్వక్కర్లేదు, కానీ నువ్వు ఉన్న స్టేట్ లో నువ్వు వన్నెస్ లో ఉంటే నువ్వు అవతల వాళ్ళకి హీల్ చేయగలవు అని అమ్మ చెప్తోంది. ఇది మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. వాళ్ళకి బాధ కలిగితే మనం బాధ పడాలా అని అడుగుతున్నారు. అక్కర్లేదు శైలజ, ఇప్పుడు మనం ప్రపంచం కోసం కొన్ని చేస్తాము, ఇది మనం ఉన్న మాటే. ఇప్పుడు ఎవరైనా ఏమైనా అనుకుంటారు అని మనం చేస్తాము, కానీ ఇవాళ మనం వాటి గురించి మాట్లాడట్లేదు. ఇది ఆధ్యాత్మిక క్లాస్ కాబట్టి ప్రపంచం ఏమనుకుంటుంది అనే టాపిక్ మనం ఇక్కడ మాట్లాడుకోకర్లేదు కదమ్మా. సో మనం మనకి ఆ సానుభూతి చూపించినంత మాత్రాన వాళ్ళకి హీల్ అవుతుందా అంటే మనకి తెలియదు, కానీ మనలో కలిగి ఆ సహజమైన అది ఒక నేచర్, అదొక అనుభూతి మనకి. కానీ ఇందాక వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్, నువ్వు ఎప్పుడైతే నీకు వాళ్ళకి ఏమి తేడా అనిపించదో, అది ఆ వన్నెస్ లో ఉన్నప్పుడు నీకు ఆ విభజన ఎప్పుడైతే కనపడదో, నువ్వు ఆనందంలో నుంచి కూడా నువ్వు అవతల వాళ్ళని హీల్ చేయొచ్చు. సో అలా అనుకుంటే అమ్మా సానుభూతి చూపించక్కర్లేదమ్మా. మన మనసులో ఉన్న ఏ ఫీలింగ్ అయినా అవతల వాళ్ళని హీల్ చేయగలదు. నువ్వు వాళ్ళు ఒకటే అనుకోని మనం ఆ వన్నెస్ లో ఉండగలిగితే మనం సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు అనే విషయం ఇక్కడ నాకు తెలిసింది. సో మేబీ నీకు అదే జరుగుతోందేమో శైలజ, బయటికి చూపించాల్సిన అవసరం ఏమి లేదు కదా. అంటే అందరూ కావాలని చేయకపోయినా ఇప్పుడు ఎవరికైనా ఆ అనుభూతి కలగకపోతే అది కరెక్ట్ కాదు అని కాదు కదమ్మా. సో నాకైతే అది బ్లాక్ అని అనుకోవట్లేదు శైలజ. ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్, మనం ఎదుగుతున్న తీరు వేరు, మనలో ఉన్న ఆధ్యాత్మిక ఇవల్యూషన్ ఇస్ డిఫరెంట్. సో నేనైతే నెగటివ్ గా అస్సలు తీసుకోవట్లేదు నువ్వు చెప్పిందమ్మా. సో నువ్వు గమనిస్తుంటే నీకే తెలుస్తుంది నీకు నీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతోందో. బట్ గ్రేట్ క్వశ్చన్ అమ్మా శైలజ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సత్య అన్మ్యూట్ చేసుకోండి. సత్య సత్య అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే నమస్తే. లాస్ట్ వీక్ నేను చాలా మిస్ అయ్యాను మీ క్లాస్, కానీ రికార్డ్ అయింది విన్నాను. ఈ రోజు కూడా చాలా బాగుంది మేడం, చాలా చాలా బాగుంది. నేను ఆధ్యాత్మికంగా మీతో ఎదుగుతున్నాను మేడం ఈ సబ్జెక్ట్ అంతా వింటూ. కానీ లాస్ట్ వీక్ మాత్రం నాకు చాలా క్లారిటీ వచ్చింది మేడం. ఒక్క పాయింట్ అమ్మ ఎంత బాగా చెప్పిందంటే, నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకో అంటే. నాతో నేనైతే మాత్రం చాలా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో చాలా బాధపడేదాన్ని. అసలు వీళ్ళు పెద్దగా చదువుకోవాలి, వీళ్ళు ఎదగాలి, పెద్దగా అవ్వాలి, వీళ్ళు ఇల్లు కట్టుకోవాలి అట్లా అని అనుకుంటారు అని అనుకునేవాళ్ళు నేను అక్క. తర్వాత నన్ను తీసుకొచ్చిన సోలు, ఈ దేశానికి తీసుకొచ్చిన సోల్ ఏంటంటే చాలా బాధపడుతుంది. ఆ సోల్ ఏంటంటే యంగ్ సోలు, తనని ఎప్పుడు నేను మార్చలేకపోతున్నాను. ఎంత చెప్పినా సరే, మేము ఎంత చెప్పినా సరే మాకు సక్సెస్ లేదు. కానీ అప్పుడప్పుడు ప్రతిసారి మెడిటేషన్ చేసినప్పుడు, లాస్ట్ 8 ఇయర్స్ నుంచి చేసినప్పుడల్లా ఆ అమ్మాయి గురించే ఇప్పుడు మెడిటేషన్ చేసేదాన్ని. నా గురించి కాదు, మా పిల్లల గురించి కాదు, ఎవరి గురించి కాదండి, తన గురించే, మా ఫ్యామిలీ గురించి. కానీ లాస్ట్ వీక్ నాకు ఎంత క్లారిటీ వచ్చిందంటే, నీ మనసును ప్రశాంతంగా పెట్టుకో అంటే నువ్వు హీల్ చేయగలవు అని అమ్మ చెప్పింది కదా. ఎస్, అప్పుడు క్లారిటీ వచ్చింది మేడం నాకు. నేను నిజమే కదా, కరెక్టే కదా, మనము అది హీల్ ఇప్పుడు మీరు చెప్పినట్టు హీల్ అవుతుందో లేదో మనకు తెలియదు, కానీ మనము ప్రశాంతంగా పెట్టుకుని అంటే అది కూడా ఒక ప్రాక్టీసే కదా మేడం. ప్రశాంతంగా పెట్టుకోవడం అంటే అది ఎప్పటికీ ఇవాళ నుంచి రేపు రాదు కదా. రాదమ్మా,
అసలు అది అంటే అది నేను పాయింట్ పెట్టుకున్నాను, అది ప్రాక్టీస్ చేస్తున్నాను. నేనేంటంటే ఒక ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను మేడం. నేను చెప్పండి, నేను కూర్చుని ప్రశాంతంగా ఒక అరగంట కూర్చుని నాలో నేను అబ్జర్వ్ చేసుకున్నాను మేడం. అసలు ఎక్కడికి వెళ్ళిపోయానంటే ఎలా ఉందంటే మెడిటేటివ్ స్టేట్ లో ఉన్నాను నేను. అట్లా ఒక అరగంట నేను అబ్జర్వ్ చేసుకున్నా నన్ను నేను. అది ఇప్పుడు ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ లో నువ్వు పాత జరిగిపోయిన దానికి ఏంటి ఏదో ఏదైనా మంచి మంచి విషయాలు జరిగిపోయిన దానికి అదే జరగాలని మళ్ళీ బాధపడకు, ప్రజెంట్ లో ఉండు అన్నారు కదా, ప్రజెంట్ లోనే ఉండాలి మనం అన్నారు కదా. దానికి నేను ఇవాళ నేను ఎక్స్పెరిమెంట్ చేసే చాలా బాగుంది మేడం. అసలు నేను ఒక అరగంట మాత్రం నన్ను నేను అబ్జర్వ్ చేసుకుని కూర్చుని అట్లాగా అబ్జర్వ్ చేసుకుని ఒకే ఎక్స్పెరిమెంట్ చేస్తాను ఇవాళ ఎలా ఉంటుందని. కానీ మేడం చాలా బాగుంది, చాలా చాలా. అసలు నేను అందరికీ ఇది చెప్పగలను మేడం. ప్రతి ఒక్కరు చేయొచ్చు, ప్రతిరోజు చేయొచ్చు. మనం కూర్చుని మనలో మనం ఒక అరగంట అయినా అబ్జర్వ్ చేసుకుంటే మనం ఏంటో తెలుసుకుంటున్నామని. చాలా అమ్మ మాత్రం చెప్పింది చాలా బాగుంది మేడం, చాలా భలే చెప్తుంది సరస్వతి అమ్మ. మీరు చెప్పింది అసలు ఎక్స్ప్లెయిన్ చేసింది చాలా బాగుంది, చాలా చాలా థ్యాంక్స్ మేడం. కానీ మీరు చేయగలుగుతున్నారు సత్య, చాలా హ్యాపీగా ఉంది. చెప్పటం సులువే, చక్కగా అబ్జర్వింగ్ మోడ్ అనేది సాక్షితత్వం అనేది అల్టిమేట్ అమ్మా. మీరు చక్కగా చేయగలుగుతున్నారంటే చాలా చాలా ఇంప్రెసివ్. కళ్ళు మూసుకుని చేయటం వేరు, తర్వాత ఫుల్ అవేర్గా ఉండి గమనించడం అనేది చేయగలిగితే మెల్లమెల్లంగా జీవితంలో రోజులో ఎక్కువ కాలం అలా చేసుకుంటూ పోతే అదొక అలవాట్లాగా అయిపోతుంది. మీరు చాలా చాలా బాగా చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మిమ్మల్ని చూసి అందరూ మేమందరం కూడా ఇన్స్పైర్ అయ్యి చేయాలమ్మా. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ అస్. చాలా బాగుంది, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. చెప్తున్నారు తర్వాత ఇది మీరు చెప్పిన దాంట్లో నుంచే కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. మనం ప్రతి దాంట్కి ఏం జరిగినా మైండ్ పెట్టి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. మెల్లమెల్లంగా హార్ట్ తో మనం ఫీల్ అయ్యి బతకటం అలవాటు చేసుకుంటూ ఉంటున్న కొద్దీ ఈ మైండ్ సబ్సైడ్ అయిపోతూ పోతుంది. ఇది మళ్ళా మనం వేరే క్లాస్ లో దీని గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుంటాం. కానీ మైండ్ అనేది మాట్లాడుకుంటున్నాం. సత్య మీరు ఇంత మంచి టాపిక్ తీసుకొచ్చారు, అబ్జర్వేషన్ మోడ్ అని. మనకి అలవాటు అయిపోయింది మైండ్ ఉపయోగిస్తేనే ప్రతి క్షణం గడుస్తుంది అని అలా కండిషన్ అయిపోయాం మనం. అక్కర్లేదు ఏదైనా మనం, మైండ్ అక్కర్లేదు, ఇక్కడ హార్ట్ తో కూడా బతకచ్చు. నేను ఈ మధ్య చాలా ఎక్స్పెరిమెంట్ మీలాగే నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. మైండ్ లేకుండా ఎలా హార్ట్ తో కనెక్ట్ అవ్వాలి అంటే అలవాటు అవుతున్న కొద్దీ చేస్తున్న కొద్దీ ఈజీ అయిపోతుంది. సో ఇవాళ మీరు చెప్పింది నాకు చాలా నచ్చింది సత్య. మనం ట్రై చేయాలి, వెరీ గుడ్ ఎక్స్పెరిమెంట్ నిన్న మేడం చేసినాక అంతే నేను రోజు చేయాలనుకుంటున్నా. చేయాలమ్మా, ఇలాంటి ఎక్స్పెరిమెంట్లే మన జీవితంలో ముఖ్యం. ఎందుకంటే చేస్తున్న కొద్దీ మనకు తెలుస్తుంది ఎక్కడ ట్రాప్ ఉంది, ఎక్కడ పట్టుబడిపోతున్నాము. అదే కదమ్మా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవటం. సాక్షితత్వం అంత ఈజీ కాదు. పుస్తకాల్లో రాస్తారు సాక్షితత్వం, అబ్జర్వేషన్ మోడ్, విట్నెస్ మోడ్ అని. ఇదే విట్నెస్ మోడ్. మీరు చేస్తోందే సాక్షితత్వం. మీలో జరుగుతున్నది ఏంటి జరుగుతుంది క్వైట్ గా అబ్జర్వ్ చేస్తే అదే పెద్ద మెడిటేషన్. అసలు అంతకంటే మెడిటేషనే లేదు. అవునండి, నిన్నంటే అసలు నేను మొత్తం సహస్రాకి వెళ్ళిపోయానండి మేడం. అసలు ఆజ్ఞ చక్రం వచ్చేసి సహస్రాలో ఉన్నాను. ఏంటి ఏం జరుగుతుంది, నేను కూర్చునే ఉన్నాను కదా, నేను అసలు శ్వాస మీద ధ్యాస పెట్టలేదు కదా, నేను కూర్చుని అబ్జర్వ్ చేసుకుంటున్నాను నాలో నేను. అయినా అంత పైకి ఎలా వెళ్ళాను, తర్వాత ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది తర్వాత. ఇక నేను అరగంటేనండి చేశాను, చాలా అనుకున్నాను, ఒక అరగంట చాలు అనుకున్నాను. అయినా సరే థ్యాంక్ యూ సో మచ్ మేడం. మిమ్మల్ని అందరి చేతులు పట్టుకుని నేను నడుస్తున్నాను మన చిన్నపిల్లలాగా. నేను ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని నడుస్తున్నాం అమ్మా. మనం అందరం ఉంటేనే ఈ ప్లాట్ఫామ్ ఉంది, మన అందరం ఉంటేనే ఈ వివేకం ఉంది. ఒక్కళ్ళ వలన ఏమి కాదమ్మా, ఇప్పుడంతా గ్రూప్ కాన్షియస్నెస్ టైం ఇది. అందుకనే అందరం కలిసి ఎదుగుతున్నామమ్మా. ఇది ఒక్కళ్ళు వెళ్లే దారి కాదు, ఇంకా ఇది అందరూ కలిసి ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని వెళ్లే టైం ఇది. అందుకనే ఇలా కలుస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. అమ్మా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీక్. సీ యూ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ. పూర్ణ సార్ నమస్తే అండి. నమస్తే మేడం. హలో హలో అమ్మా. రాగిణి పూర్ణ, వాయిస్ వినపడట్లేదు మేడం. వినిపిస్తోందండి, వినిపిస్తోంది.
పూర్ణ వాయిస్ వినిపిస్తోంది, నో ప్రాబ్లం. వాయిస్ వినపడట్లేదు మ్యామ్. మీ 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 స్పీకర్ ఆఫ్ చేసుకున్నారేమో చూసుకోండి. మాకు వినిపిస్తోంది మీది. లేదు మేడం, వాయిస్ వినపట్లేదు అమ్మా. సుష్మా, నీకు నా వాయిస్ వినిపిస్తుందా? Yes, ma'am. Normal voice కూడా వినపడుతుంది. అదే వాళ్ళది వినిపిస్తోంది, మంది వాళ్ళకి వినిపిస్తోందో లేదో. ఓకే ఓకే మాస్టర్స్, రేస్ చేసిన వాళ్ళ హ్యాండ్స్ అంతా మనం అడ్రస్ చేసాం కాబట్టి ఓకే. అయితే ఈ క్లాస్ ఇక్కడతో క్లోజ్ చేస్తాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.